బిఎస్సిలో రిజర్వేషన్ కాకుండా మెరిట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అసలు మీరు ఊహించారా ప్రిపేర్ అయ్యేటప్పుడు? యా డెఫినెట్లీ ఐ హావ్ గుడ్ కాన్ఫిడెన్స్ అపాన్ మీ. మీకు అనుకోని అపజయాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? మీరేమైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు ఏమని జరిగాయా? యా డిప్రెషన్లోకి వెళ్ళాను. మరి కొన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసిన పరిస్థితి. ఇప్పుడు మేము మానసికంగా కానీ శారీరకంగా కానీ వికలాంగులుగా ఉన్నాము, మేము ఏం చేయలేము, సమాజం మమ్మల్ని పట్టించుకోదని బాధపడే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ సందేశం కానీ? వికలాంగత్వం గురించి అసలు అయితే బాధపడాల్సిన అవసరమే లేదండి. అసలు సృష్టిలో ఏ లోపం జరిగిందో కానీ వికలాంగత్వం లేని ప్లేస్ అయితే నాకు చెప్పండి. ఒకడికి కాలు, ఒకడికి కన్ను, ఒకడికి నోరు, ఇవన్నీ చక్కగా ఉండేవాడికి సాంఘిక వికలాంగత్వం ఉంటుంది. ఒక తాగుపోతావు, తిరుగుపోతావు, ఇంకోటి దుర్గుణాలు ఉంటాయి. వాళ్ళతో పోల్చుకుంటే మనం బెస్ట్ కదా. ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఇన్ఛార్జిగా చేస్తున్నారు అంటే ఈ ట్రావెలింగ్లో ఈ ప్రయాణంలో మీ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఈ అనుభవాలు, దీనిలో ఈ నేపథ్యం అన్నింటిలో కూడా కోపం లెవెల్ అనేది ఇప్పుడు కంట్రోల్ చేయగలిగారా? మొదటి రోజు ఇద్దరు సస్పెండ్ చేశారు. అదే హైదరాబాద్ ఆఫీస్లో మీ పేరు చెప్తే కానీ పాస్పోర్ట్ ఆఫీస్లో గడగడ ఉండిపోయా? కోపం ఎక్కువ అని వాళ్ళు చెప్పారండి. ఇప్పుడు కోపం తగ్గిందా సార్? అంటే ఒక పొజిషన్లోకి వచ్చారు. ఎవరు చెప్పారు మీకు ఇది? అద్భుతం అండి, మీరు నాకు మొదటి పరిచయం నాకు. మీకు బాగా నచ్చిన అంటే మీ మనసుకు హత్తుకొని మీ మైండ్లో రిజిస్టర్ అయ్యే పుస్తకం ఏది? చాలా పుస్తకాలు ఉన్నాయండి, వాటిల్లో భగవద్గీతను మించిన పుస్తకం నభూతు నభవిష్యత్. అంటే మీరు ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఉండే బోర్డు మెంబర్లను చూసి అక్కడి వాతావరణం, అంటే మీరు ఈ పరిస్థితులు తెలుసుకొని అంటే అవగాహన చేసుకొని లోపలికి వెళ్ళి వాళ్ళ ముందు ఫస్ట్ కూర్చున్నప్పుడు, ఫస్ట్ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసినప్పుడు ఎట్లా మీరు ఫీల్ అయ్యారు? యా చెప్తాను, ఆ ఫీలింగ్ కాదు కదండి, నాకు ఇండియన్ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంత ఆనందం ఉందో, సివిల్స్ తర్వాత సెలక్షన్ వచ్చినప్పుడు అవార్డుల సంగతి ఏమంటారు సార్? బెస్ట్ పర్ఫార్మింగ్ అవార్డులు కానీ, పద్మశ్రీ, అర్జున, ఇతర రకరకాల అవార్డులు ఉన్నాయి. ఎలా వస్తున్నాయి మీకు తెలిసిందే కదా, అలాంటి అవార్డులు అక్కర్లేదు. టీచింగ్ ఫీల్డ్లో బెస్ట్ టీచర్ అవార్డు ఇస్తామన్న రిజెక్ట్ చేశారు. ఇక్కడ కూడా నాకు అవార్డులు అంటే ఇష్టం లేదు. అందుకే తీసుకుండే స్థాయిలో కంటే ఇచ్చే స్థాయిలో ఉండాలని నేను. ఏదైనా ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు దాన్ని మీరు ఎండు దాకా పోతారు, అసలు ఎక్కడ కూడా కాంప్రమైజ్ కారనేది మీ మీద ఒక అపవాదు కానీ అది ఆరోపణ కానీ ఏదైనా సరే ఒకటి ఉంది. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం కూడా కోర్టుకు కూడా చెప్పిందంటారు, అది నిజమేనా? అవునండి, కాంప్రమైజ్ అంటూ కావడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను నమ్మిన అంశం నిజమైనప్పుడు కాంప్రమైజ్ ఎందుకు కావాలి? కాదు, సత్యానికి కట్టుబడి నేను వ్యక్తిని కాబట్టి కాంప్రమైజ్ కాను. అదే భారత ప్రభుత్వం కూడా ఒక కేసు విషయంలో ఇదే విషయం కోర్టుకు చెప్పిందని మీడియాలో కూడా, నిజమేనా అది? కోర్టులో ఇప్పుడు మీ టార్గెట్ ఏమంటారు సార్, మీ అల్టిమేట్ టార్గెట్? వెల్కమ్ టు ఫేస్ విత్ ఐడ్రీమ్ నగేష్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటున్నాం. విధిని ఎదిరించి సొసైటీలో తాను అనుకున్న లక్ష్యానికి చేరుకున్న ఒక విదేశాంగ శాఖ అధికారిగా భారతదేశంలోనే తొలిసారి పోస్టింగ్ సంపాదించిన బుడిగి శ్రీనివాసరెడ్డి గారిని మనం ఈరోజు కలుసుకుంటున్నాం. విధిని ఎదిరించిన అధికారి అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆయన చూపు లేకుండానే సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి తన పోస్టింగ్ను సంపాదించాడు. ఈ పోస్టింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వం చూపు లేని వారికి విదేశాంగ శాఖలో ముఖ్యమైన కీలకమైన బాధ్యతలు అప్పగించే సంప్రదాయం ఆయనకు పోస్టింగ్ ఇచ్చేంత వరకు కూడా విదేశాంగ శాఖలో లేదు.
ఈ రకంగా తొలి అధికారిగా ఆయన నియమితులయ్యారు. అసలు చూపు అంగవైకల్యం లేకుండా అన్ని అవయవాలు సరిగా ఉన్నవారే యూపీఎస్సీలో మంచి ర్యాంక్ సాధించి మంచి పోస్టింగ్ సంపాదించడానికి ఇబ్బంది పడే ఈ రోజుల్లో చూపు లేకపోయినా ఆయన యూపీఎస్సీ పరీక్షల్లో సివిల్ సర్వీస్లో ఎలా ప్రిపేర్ అయ్యారు, ఈ పోస్టును ఎలా సంపాదించగలిగారు, అసలు ఆయన జీవితంలో ఎదురైన ఎత్తుపల్లాలు, సవాళ్ళు, చేదరింపులు, ఎదురింపులు ఇవన్నీ కూడా ఎదిరించి ఆయన ఈ స్థాయికి ఎలా చేరుకోగలిగారని మనం శ్రీనివాసరెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఇంటర్వ్యూ ఈ తరం సివిల్ సర్వీస్కు ప్రిపేర్ అయ్యేవారికి, నేటి యువతరానికి మార్గదర్శకం కావాలనే ఒక ఉద్దేశంతో శ్రీనివాసరెడ్డి గారిని ఐడ్రీమ్ ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ చెప్పండి, మీరు ఎక్కడ పుట్టారు, అసలు మీ నేపథ్యం ఏంది, ఏ ప్రాంతంలో చదివారు? నేను వాకమాడ అనే కుగ్రామం కడప జిల్లాలో, అది ఇప్పుడు సోమెసల ముంపు ప్రాంతంలో ఉంది. ఆ గ్రామంలో బుడిగి యానాదిరెడ్డి, లక్ష్మమ్మ అనే దంపతులకు మూడవ సంతానంగా జన్మించాను. పుట్టుకతోనే మేనేరక పెళ్ళిళ్ళు చేసుకోవడం వల్ల తరతరాల నుంచి మా పెద్దలు నాకు బ్లైండ్నెస్ అటాక్ అయింది. నా కళ్ళన్నీ సరిగానే ఉంటాయి, కానీ ఆప్టికల్ నర్వ్ వీక్ కావడం వల్ల, బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగకపోవడం వల్ల విజన్ సమస్య ఏర్పడింది. అయినప్పటికీ మా పెద్దలు చిన్నప్పటి నుంచి మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుని మరి చదివించడం వల్ల 9th class వరకు కొండమాచిపల్లిలో చదివాను. 10th రేవూర్ నెల్లూరు నుంచి ప్రైవేటుగా రాసి మరి పాస్ అయ్యాను. తర్వాత ఇంటరు డిగ్రీ శ్రీ సర్వోదయ కాలేజ్, పీజీ ఫస్ట్ ర్యాంక్ సాధించి ఎస్వీ యూనివర్సిటీలో చేశాను. తర్వాత ఇందు మధ్యలో కూడా బిఎల్ కూడా నేను 6th ర్యాంక్ అని, బట్ డిస్కంటిన్యూ చేశాను దాన్ని. తర్వాత నాగార్జున యూనివర్సిటీ కూడా ఎంఏ పొలిటికల్ సైన్స్, అది ఓపెన్ యూనివర్సిటీ ద్వారా రాశాను. ఆ తర్వాత ఇండియన్ సివిల్ సర్వీస్కి, అంటే దాదాపు 1997 నుంచి 2009 నేను సెలెక్ట్ అయ్యే వరకు 11 సంవత్సరాలు రోజు 18 గంటల చొప్పున ఇద్దరు రేడర్స్ని అరేంజ్ చేసుకుని నేను కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాను. అంటే మీరు చిన్నప్పుడు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో కానీ లేదు హై స్కూల్ కానీ కాలేజ్ కానీ మీ పీజీ ఎడ్యుకేషన్లో కానీ, అంటే మీకు చూపు లేకపోవడం అనే దానివల్ల మీకు ఏదైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? ఎప్పుడన్నా అరే నాకు చూపు ఎందుకు లేకుండా పోయిందని బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? బాధ అంటే చూపు లేని కారణంగా మనం ఇతరులపైన ఆధారపడాల్సి వచ్చేది. వాళ్ళు మంచివారైనప్పుడు మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే వాళ్ళం, వాళ్ళు మోసం చేసినప్పుడు మళ్ళీ అధక పాతాలకి వెళ్ళేవాళ్ళం, మళ్ళీ సర్వశక్తులు ఒడ్డి పైకి రావడానికి మళ్ళీ ఇంకో సపోర్ట్ అవసరమయ్యేది. ఆ విధంగా ఎత్తుపల్లాలు దాటుకుంటూ మరి ఈ స్థాయికి రావడం జరిగింది. మీరు నెల్లూరు జిల్లాలో ఏం చేసేవాళ్ళు సార్? అంటే ఫస్ట్ నెల్లూరు జిల్లాలో ఏదో టీచర్గా పనిచేశారని విన్నా, అది కరెక్ట్? ఆ పోస్ట్ ఎలా వచ్చింది మీకు? టీచర్గా కూడా 2001 డిఎస్సిలో నేను బై మెరిట్ ఫస్ట్ ర్యాంకర్ని, నెల్లూరు డిస్టిక్లో సోషల్ స్టడీస్కి బీఈడి అసిస్టెంట్గా, అంటే స్కూల్ అసిస్టెంట్ ఫర్ సోషల్ స్టడీస్, అంటే హై స్కూల్ టీచర్ పోస్ట్కి సెలెక్ట్ అయ్యాను. మొదట తోపుగుంట యూపీ ఎంపీయూపీ స్కూల్లో 1.5 సంవత్సరం పనిచేశాను. 2003 జూన్ 16వ తేదీన ట్రాన్స్ఫర్ పైన గవర్నమెంట్ మోడల్ హై స్కూల్, ప్రభుత్వ ఆదర్శ ఉన్నత పాఠశాల నెల్లూరుకి, అది బీడి కాలేజ్ అనుసంధానమై ఉండే పాఠశాల, ఆ పాఠశాలకి 8th, 9th, 10th class బోధించడం కోసం 2003 నుంచి నా సెలక్షన్ 2009 ఆగస్టు వరకు నేను అక్కడే పనిచేశానండి టీచర్గా. అంటే మీరు డిఎస్సిలో ఫస్ట్ ర్యాంకు, బై మెరిట్? నా ఎడ్యుకేషన్ అంతా బై మెరిటేనండి. అదే డిఎస్సిలో రిజర్వేషన్ కాకుండా మెరిట్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందని అసలు మీరు ఊహించారా ప్రిపేర్ అయ్యేటప్పుడు? యా, డెఫినెట్లీ ఐ హావ్ గుడ్ కాన్ఫిడెన్స్ అపాన్ మీ, సో డెఫినెట్లీ నాకు ఆ నమ్మకం ఉంది, సాధించాను. పీజీ రాసినప్పుడు కూడా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని నమ్మకం నాకు ఉంది. వచ్చిందా? వచ్చింది. అంటే మీరు ఈ ఎడ్యుకేషన్లో స్కూల్లో పనిచేసా అంటున్నారు, స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్పడంలో మీకు ఏమైనా ఇబ్బంది లేదా? ఎట్లా దాన్ని ఎదుర్కొన్నా? ఇబ్బంది అనేదే కాలేదండి నాకు, ఎందుకంటే పాఠం చెప్పడానికి మనం బోర్డు మీద రాయాల్సిన అవసరం లేదు. మన మెదడులో ఉండే అంశాలని పాఠాలుగా పిల్లలకి బోధిస్తాం. ఆ పిల్లల సబ్జెక్టు లేదా ఇంకా దానికి అనుబంధ
సబ్జెక్ట్ని బాగా ప్రిపేర్ అయి ఉంటాం కాబట్టి వాటిని బోధించడానికి స్పీచే కాబట్టి నాకు ఎక్కడ ఇబ్బంది లేదు. ఇంకా డిసిప్లైన్ విషయంలో ఎప్పుడైనా సిన్సియర్ తల్లిదండ్రులు కానీ సిన్సియర్ టీచర్ని కానీ సిన్సియర్ ఆఫీసర్ని కానీ నాకు తెలిసి సమాజంలో ఎవ్వరూ కూడా చిన్న చూపు చూడరు. అక్కడ నా విద్యార్థులు నా సిన్సియారిటీని చూసి వాళ్ళ సంపూర్ణ కోఆపరేషన్, నేను పాఠం చెప్తుంటే స్పెండర్ ఆఫ్ సైలెన్స్ అలా ఉండేవాళ్ళు. తర్వాత నాకు వాళ్ళ యొక్క రెస్పాన్స్ కూడా చాలా చక్కగా ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా ఉండడం వల్ల నా కృషి వాళ్ళ కృషి జోడించడం వల్ల ఏ సంవత్సరంలో కూడా ఏడేళ్ళు ఏడు బ్యాచ్లు టెన్త్ క్లాస్ నా కింద దాటితే ఏడు బ్యాచ్ల్లో ఒక్కరు కూడా నా సబ్జెక్టులో ఫెయిల్ కాలేదు. ఇది నా విజయానికి నా పిల్లల యొక్క సహకారానికి వాళ్ళ యొక్క అభ్యున్నతికి ఒక నిదర్శనం. అంటే మీరు ఆ పాఠాన్ని ఎట్లా అర్థం చేసుకునేవాళ్ళు, మీరు ఎట్లా చదివేవాళ్ళు? అంటే స్టూడెంట్స్కి చెప్పాలంటే ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలా, మీరు బ్రెయిన్లో మైండ్లో రిజిస్టర్ చేసుకోవాలి కదా, అది ఎట్లా చేసేవాళ్ళు? అవును, బాగా వెలుతురులో బాగా సన్లైట్లో ఇంత దగ్గర పెట్టుకుంటే నాకు కనిపిస్తుంది. ఒక లైటింగ్ లేనప్పుడు పిల్లల చేత చదివించుకొని వింటాను. ఒకసారి అంటే నాకు ఏక సందాగ్రాహి అన్నట్టు ఒకసారి అంటేనే బాగా గుర్తుండిపోతుంది. కాబట్టి సబ్జెక్ట్ అంతా బాగా గుర్తుండేది. అలాగే దానికి సంబంధించిన అనుబంధ పుస్తకాలు కూడా చదివి వాళ్ళకి సబ్జెక్ట్లో ఉండేదే కాకుండా అదనంగా ఏది అవసరమో అదంతా సేకరించి వాళ్ళకి చెప్పడం వల్ల పిల్లలు కూడా మంచి మెరిట్లో రావడం జరిగింది. అంటే మీ సబ్జెక్ట్లో 100% 7 సంవత్సరాల్లో 100% పాస్ అయ్యారని చెప్తున్నారు. అప్పుడు మీ పట్ల విద్యార్థుల నుంచి కానీ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కానీ తోటి సహ ఉపాధ్యాయుల నుంచి కానీ మీకు ఏ రకమైన అభినందనలు వచ్చేవి? మా విద్యార్థుల నుంచి అభినందనలు చెప్పాలి అంటే ఈ రోజుకి కూడా నన్ను మర్చిపోకుండా నన్ను కలవడానికి ట్రై చేస్తూ ఉంటారు. నేను కొద్దిగా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఎక్కువ బిజీగా ఉండడం వల్ల అందరికీ అపాయింట్మెంట్స్ దొరికే వీల్లేని స్థితి అయినప్పటికీ కూడా వీలైనంత వరకు ఇప్పటికీ నా పిల్లలు నన్ను నెల్లూరుకు వెళ్ళినప్పుడు కానీ ఇక్కడున్నప్పుడు కానీ కలవడానికి ట్రై చేస్తూనే ఉంటారు. వీలైనప్పుడు వాళ్ళని నేను కలుస్తూ ఉంటాను. ఇప్పటికీ కూడా నన్ను మర్చిపోరు వాళ్ళు. రెగ్యులర్ చెన్నైకి వచ్చినప్పుడు మీ ఆఫీస్కి వచ్చే ప్రయత్నం చేస్తుంటారు? చెన్నైకి నా కోసమే అది పనిగా వచ్చిపోతారు అన్నమాట, నన్ను చూడడం కోసం. వాళ్ళకి అది ఒక సంతోషం, నాకు కూడా వాళ్ళని చూస్తే అదే సంతోషం. ఇంకా నా విద్యార్థుల యొక్క గొప్పతనం చెప్పాలి అంటే యూపీఎస్సీ ఇంటర్వ్యూకి సంబంధించి ప్రిపేర్ కావడానికి ఎవరైనా హైదరాబాద్ ఢిల్లీ వెళ్తారు. నేనైతే ఈ విషయం వండర్ నిజం చెప్పాలంటే కన్నీళ్ళు వస్తాయి ఆ అంశాన్ని చెప్తే, ఎందుకంటే నాకు ఆ పరిస్థితి లేదు కాబట్టి నేను అంత దూరం పోలేకపోయా. నా విద్యార్థుల్ని బోర్డు మెంబర్స్గా నేను వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే నేను ఒక సాధారణ అభ్యర్థిలాగా వాళ్ళ ముందు వాళ్ళకి నమస్కారం పెట్టి కూర్చొని వాళ్ళ క్వశ్చన్లకు సమాధానాలు చెప్తూ లేజర్ పీరియడ్స్లో అలా నేను ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యానండి. నా విద్యార్థులు బోర్డు మెంబర్స్గా కూడా యాక్ట్ చేసే పరిస్థితిని వాళ్ళకి తీసుకొని రాగలిగాను. అసలు మీకు సివిల్స్ రాయాలనే ఆలోచన ఎలా వచ్చింది? అంటే సివిల్స్ రాయడం అనే ఆలోచనే పెద్దదైతే రాసి మనం ర్యాంకు సాధించవచ్చు అనే ఒక ధైర్యం ఉండడం కూడా చాలా గొప్పది. మీకు అసలు ఆలోచన ఎట్లా వచ్చింది? నేను 10th క్లాస్ వరకు బాగా చదివే వ్యక్తిని కాదండి. నార్మల్ అంటే పుస్తకం ఎప్పుడు పెట్టి చదివే అంత ఆలోచన కూడా లేదు. ఎందుకంటే నాకు మెచ్యూరిటీ లేకపోవడము లేదో ఇంకోటి తెలియకపోవడము. 10th లో నేను ఫెయిల్ అయ్యానండి. ఫస్ట్ 4 సబ్జెక్టులు 1, 2 కాదు. అయ్యో తర్వాత అప్పుడు ఒక సంఘటన జరిగింది నా జీవితంలో, అది మాత్రం సీక్రెట్ అండి. ఆ సంఘటన నుంచి నా ముందు 3 లక్ష్యాలు కనిపించాయి. 1 పాలిటిక్స్, 2 బిజినెస్, 3 ఎడ్యుకేషన్. వీటిలో ఏదో ఒక రంగంలో పైకి రావాలని నిర్ణయించుకున్నా. పాలిటిక్స్ ఇతరుల మీద ఆధారపడాలి వీలు కాదని నిర్ణయించుకున్నా. బిజినెస్ అక్కడ కొద్దిగైనా అప్పట్లో చీటింగ్ అనేది అవసరం అనిపించింది, అలాంటిది నాకు ఇష్టం లేదు కాబట్టి దాన్ని వదిలేసా. ఇంకా సెల్ఫ్ ఎన్రిచ్మెంట్, స్వయం కృషి పైన మనం పైకి ఎదగడానికి మిగిలింది ఏకైక మార్గం విద్య అని నమ్మడం అప్పటి నుంచి చదవడం మొదలుపెట్టానండి. అప్పుడు ఒక్క లైన్ గుర్తుపెట్టుకోవడానికి నాకు 2 గంటలు పట్టేది. నేను ఇండియన్ సివిల్ సర్వీసెస్కి సాధించినప్పుడు 2009కి ఒక 2 గంటల్లో నేను 30-60 పేజీలు, పేజీకి 30 లైన్లు అంటే 60×30 1800 లైన్లు సబ్జెక్టు గుర్తుండే స్థాయి కంటే 1800 రెట్లు నా మెమరీ పవర్ డెవలప్ కావడం జరిగిందండి. అందుకే సాధనముల పనులు సమకూరు ధరలోన అనేది ఆ రోజు ఏదో మరి వేమన గారు చెప్పారు అనుకున్నాం,
నా జీవితంలో అది నిజమైందండి. అలాగే మా గురువుగారు చెప్తూ ఉండేవారు కష్టే ఫలే అని. మహానుభావుడు ఆయన చలపతి, ఆయన అక్షరాభ్యాసం నేర్పించాడు. తర్వాత నా గురువులు అంటూ ఎవరు కనిపించలా పేర్కొన్నారే తప్ప ఆయన అక్షరాభ్యాసం ఆయనే నా గురువు. తర్వాత నా మొత్తం స్టడీస్ నా స్వయం కృషే. ఆయన చెప్పేవారు కష్టే ఫలే అని. అది కూడా నా జీవితంలో ప్రూవ్ చేయగలిగానండి. టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినప్పుడు మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానీ ఏమన్నా అంటే ఇంకా ఎందుకు చదవడము, మనం ఊర్లో ఉండి ఏదన్నా పొలం చూసుకోవచ్చు కదా, లేదు ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు కదా, ఒక అడ్డంకులు ఏమన్నా ఎదురైన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? లేదు, తల్లిదండ్రుల నుంచి అరే అబ్బాయి ఫెయిల్ అయ్యాడన్న బాధ మా నాన్న పడ్డారు, మా అమ్మ పడ్డారు. నేను కూడా బాగా అప్పుడే మొదటిసారి నాకు కళ్ళీళ్ళు అనేది తెలియదండి. మొదటిసారి కళ్ళీళ్ళు పెట్టిన టెన్త్ క్లాస్లోనే నేను. తర్వాత జీవితంలో ఇంకోసారి పెట్టాను, మళ్ళీ తర్వాత ఇంకో మూడు సార్లు పెట్టానండి ఇప్పటి వరకు నా కన్నీళ్ళు. అప్పుడు కన్నీళ్ళు పెట్టడానికి కారణం ఏంటంటే అప్పుడు తెలిసింది ఒక సంఘటన జరిగిందని చెప్పాను కదా, ఆ సంఘటనతో నా భవిష్యత్తు ఏంటి అన్న ఆలోచన అప్పుడే రావడం. వాల్మీకి చరిత్రలో ఏ విధంగా అయితే ఉన్నట్టుండి మార్పు జరిగిందో అలా నా జీవితంలో ఒక పని చేయని వ్యక్తి పనిచేయడం, లక్ష్యాన్ని గుర్తించిన వ్యక్తి లక్ష్యాన్ని గుర్తించడం, లక్ష్య సాధన కోసం అలు పెరగకుండా నిరంతరం కృషి చేస్తూ లక్ష్యాన్ని సాధించే వరకు నేను ఎప్పుడు కూడా వెనుకంజ వేయలేదండి. నా పుస్తకాలు నాకు స్నేహితులయ్యారప్పుడు, అప్పటి నుంచి సెలెక్ట్ అయ్యే వరకు కూడా. సివిల్స్లో యాక్చువల్గా సివిల్స్ రాయాలనుకున్నప్పుడు ఎవరైనా ఢిల్లీ కానీ హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ ఇట్లా పోయి కోచింగ్ తీసుకుంటారు, మీరేమైనా ఆ రకమైన కోచింగ్ తీసుకున్నారా? తీసుకునే అవకాశం కానీ అవగాహన కానీ నాకు అప్పట్లో లేదు. టెన్త్ క్లాస్లోనే నేను ఎప్పుడైతే చదవాలని నిర్ణయించుకున్నాను, ఎడ్యుకేషన్లో ఉన్నతమైన పోస్ట్ ఐఏఎస్ కాబట్టి నేను అది టార్గెట్ రీచ్ కావాలని నిర్ణయించుకున్నా. కోచింగ్ సెంటర్స్ గురించి కానీ ఇంకొక గైడెన్స్ గురించి నాకు ఎవరు తెలియదు. మామూలు సాధారణ వ్యక్తులకైతే ఏదో హైదరాబాద్ ఢిల్లీ పోయి తీసుకునేవాళ్ళు, నాకు అప్పుడు అంత తెలియదు. నేను రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. అయితే పేపర్స్ ద్వారా నేను తెలుసుకున్న ఆ సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ కావాలి, ఏముంటుంది, అలా నేను నాకే నేనే అనలైజ్ చేసుకుంటూ నాలో ఉండే క్రియేటివిటీని ఉపయోగపెట్టుకుంటూ వీలైన పుస్తకాలు టెన్త్ క్లాస్ నుంచి సేకరిస్తూ ఉండేవాడిని అండి. డిగ్రీ తర్వాత మెయిన్గా ఒక పక్క వేరే స్టడీస్ ఉన్నా, ఒక పక్క వేరే డ్యూటీస్ ఉన్నప్పటికీ కూడా మెయిన్ కాన్సన్ట్రేషన్ సివిల్స్ మీదే పెట్టాను. సెల్ఫ్గా నాకై నేనే మా ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యి రోజు 18 గంటల చొప్పున కష్టపడడం వల్ల భారతదేశ చరిత్రలో కోచింగ్ లేకుండా టీచర్ కమ్యూనిటీ నుంచి, విజువల్లీ ఛాలెంజ్డ్ కమ్యూనిటీ నుంచి మొదటిసారి భారతదేశ చరిత్రలో ఇండియన్ సివిల్ సర్వీస్ అలాగే ప్రిస్టీజియస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్కి సెలెక్ట్ అయిన వ్యక్తిగా నేను రికార్డు సృష్టించానండి. ఇండియన్ ఫారిన్ సర్వీస్కు మీరు సెలెక్ట్ అయ్యాక మీకు ఈ అండర్ సెక్రటరీ పోస్ట్ చేయడానికి కూడా అంటే సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పి విన్నాం గతంలో మీ గురించి తెలుసుకున్నప్పుడు. మీకు ఈ పోస్ట్ ఇవ్వడానికి కొన్ని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి, దాన్ని ఎట్లా మీరు ఎదుర్కోగలిగారు? అండర్ సెక్రటరీగా కాదు కానండి, పాస్పోర్ట్ ఆఫీసర్గా ఇవ్వాలంటే ఫస్ట్ అక్కడున్న మంచి వ్యక్తులు నాకు ఫస్ట్ పాస్పోర్ట్ ఆఫీస్కి నన్ను అటాచీ పాస్పోర్ట్ ఆఫీసర్గా వేయడం జరిగింది హైదరాబాద్లో. అయితే కొంతమంది తర్వాత సీనియర్స్ కొన్ని ఇర్రెగ్యులారిటీస్కి కమిట్ అయినప్పుడు నేను దాన్ని కాంప్రమైజ్ కాలేదు. దాంతో వాళ్ళు మళ్ళీ నా పైన చెడు ప్రచారం చేయడం, మరి వాళ్ళ తప్పులు ఎక్కడ బయటకు వస్తాయి అన్న భయంతో నా మీద, వాళ్ళు ముందుగానే సర్వీసులో ఉన్నోళ్ళు కాబట్టి నా పై అధికారులకైతేనేమి మా మినిస్టర్కైతేనేమి నా మీద అబద్ధాలు చెప్పడం, అసత్యాలు అల్లికలతో నా మీద లేనిపోని చెప్పడం వల్ల వాళ్ళలో అపోహలు సృష్టించారు. అయితే దానికోసం మళ్ళీ తర్వాత బ్రాంచ్ సెక్రటేరియట్కి నన్ను మార్చడం జరిగింది. అక్కడ కూడా వాళ్ళ ఇర్రెగ్యులారిటీస్ని నేను అంగీకరించలేదు. సో అక్కడి నుంచి నేను వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం వల్ల 6 నెలల తర్వాత నన్ను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ కూడా నేను నా పోరాటాన్ని ఆపలేదు. నా తప్పు లేకుండా నన్ను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అని నా కాంపిటెంట్ అథారిటీని నేను క్వశ్చన్ చేయడం జరిగింది. వాళ్ళు మాతో నీ మంచి కోసమే చేశాం, ఇట్టా ఇట్టా నాకు కాకమ్మ కబుర్లు చెప్తూ కాలక్షేపం చేయడానికి ట్రై చేశారు. అయినప్పటికీ నేను అవన్నీ నమ్మకుండా కోర్టును అప్రోచ్ అయ్యా. కోర్ట్ ఇట్ వుడ్ ఆల్సో బి ఓపెన్ టు ది అప్లికెంట్ టు ప్రిఫర్ ఎన్ అప్లికేషన్ టు ది కాంపిటెంట్ అథారిటీ రిగార్డింగ్ ప్లేస్ ఆఫ్ హిస్ చాయిస్ పోస్టింగ్ అన్న గట్టి తీర్పు. నేను ఎక్కడ అడిగితే, ఏ ఉద్యోగం అడిగితే ఆ ఉద్యోగం ఇవ్వమని, ఏ ఊరు అడిగితే ఆ ఊరు ఇవ్వమని కోర్టు తీర్పు బలంగా ఇచ్చింది. దాంతో
ఆ గవర్నమెంట్కి నాకు ఎక్కడడిగితే అక్కడ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో కూడా నాకై నేనే మళ్ళీ సీనియర్స్ని ఇబ్బంది పెట్టడం ఎందుకని హైదరాబాద్ కోరుకోకుండా చెన్నై బ్రాంచ్ సెక్రటేరియట్ కోరుకున్నా. అప్పుడు ఇక్కడ ఏంజలిన్ ప్రేమలత అనే ఒక గొప్ప మహిళ ఇక్కడ హెడ్ ఆఫ్ ది బ్రాంచ్ సెక్రటేరియట్గా ఉన్నారు, నాకంటే 2 ఏళ్ళు సీనియర్ ఆవిడ. ఆవిడ దగ్గర అండర్ సెక్రటరీగా, ఆమె అండర్ సెక్రటరీని అప్పుడు హెడ్ ఆఫ్ ది బ్రాంచ్ సెక్రటేరియట్గా ఆవిడ పనిచేస్తున్నారు, నేను అండర్ సెక్రటరీగా పనిచేస్తూ వచ్చా. ఈ మధ్య ఆవిడ మెటర్నిటీ లీవ్లో వెళ్ళింది, తర్వాత ట్రాన్స్ఫర్ కూడా అయింది ఢిల్లీకి. తర్వాత నేను జనవరి 1 నుంచి డిప్యూటీ సెక్రటరీగా జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ గ్రాంట్ ప్రమోషన్ మినిస్ట్రీ ప్రమోషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పనిచేస్తున్నానండి. సార్, మీరు ఇప్పుడు సివిల్స్కు ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంది? ఎట్లా ప్రిపేర్ కావాలా, అసలు ఎట్లా కరెంట్ అఫైర్స్ ఎట్లా తెలుసుకోవాలా, అసలు నిజంగా సివిల్స్ అప్పీర్ కావాలా, పోస్టు సాధించాలనుకుంటే కోచింగ్ మస్ట్గా అవసరమా? కోచింగ్ అవసరము అవసరం లేదా అనేది ఆ వ్యక్తి యొక్క జ్ఞాన అవగాహన స్థాయి పైన ఆధారపడి ఉంటుందండి. ఇప్పుడు ప్రాచీన కాలంలో ఏకలవ్యుడిని చూసాం, అతనికి గురువు లేకుండానే అర్జునుడిని మించిన శక్తివంతుడయ్యాడు. కాకుంటే అతనిలో ఉండే దుర్మార్గత్వాన్ని గుర్తించిన శ్రీకృష్ణుడు అతన్ని మధ్యలో డ్రాప్ చేయడం జరిగింది. అయితే అదే మంచితనం ఉంటే అతను గొప్ప వ్యక్తి అయి ఉండేవాడు అర్జునుడి కంటే ఆ రోజు. సో అలాగే ఇక్కడ కూడా కోచింగ్ అవసరమా అవసరం కాదు అనేది వ్యక్తిగత భేదాలపైన ఆధారపడి ఉంటుంది. నేనైతే కోచింగ్ అవసరం లేదనే అనుకుంటా, కాకుంటే ఒక గైడెన్స్ అనేది అవసరం అవుతుంది కొంతమందికి. నేనైతే ఆ గైడెన్స్ కూడా తీసుకోలేదు, సెల్ఫ్ మేడ్గా నేను ఈ స్థాయికి ఎదిగా. అంటే ఎన్ని గంటలు చదవాలంటారు? సబ్జెక్ట్ చాలా వ్యాస్ట్గా ఉంటుంది. అప్పుడైతే 2 ఆప్షనల్స్ జిఎస్ అలాగే జనరల్ ఎస్ఏ, 2 లోకల్ లాంగ్వేజెస్ అంటే మీన్స్ 1 లోకల్ లాంగ్వేజ్, 1 ఇంటర్నేషనల్ లాంగ్వేజ్, ఇలాంటి సబ్జెక్ట్స్ ఉండేవి. జనరల్ స్టడీస్లో కూడా మరి మీకు తెలిసిందే కరెంట్ అఫైర్స్, ఆర్థమెటిక్స్, అలాగే జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, మరి ఇంటర్నేషనల్ అఫైర్స్, ఇవన్నీ చాలా అంశాలు ఉంటాయి. మరి వీటంటికి కూడా ప్రిపేర్ కావడానికి కోచింగ్ అనేది కొంతమంది తీసుకుంటూ ఉంటారు, తీసుకోకుండా కూడా మనం ప్రిపేర్ కావచ్చు. తీసుకోకుండా ఉండే వాళ్ళలో నాకు తెలిసి నేను ఒక్కడే ఉన్నాననిపించింది. ఐఎమ్ ది రికార్డ్. ఇప్పుడు ఇప్పుడు సివిల్స్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా అంటే ఎట్లా, ఏ రకంగా మీరు ప్రిపేర్ కావాలా, ఎట్లా మీరు కరెంట్ అఫైర్స్ సేకరించుకోవాలా, గైడెన్స్ ఎట్లుండాలా, రోజుకి ఎన్ని గంటలు చదువుకోవచ్చు, ఇంటర్వ్యూలో ఎట్లా ఫేస్ చేయాలా? యా ఎన్ని గంటలు అనేదానికంటే మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకోవాలి అనే దాన్ని బట్టి వాళ్ళు ఆలోచించుకోవాలి. సబ్జెక్ట్ అనుకున్న టార్గెట్ 10 గంటల్లో పూర్తయితే 10 గంటలు సరిపోతుంది. టార్గెట్ పూర్తి కాకపోతే 12 కావాలి, అది పూర్తి కాకపోతే 18. అంటే రోజుకు ఒక మనం ముందు సివిల్స్ అనే టార్గెట్ అనేది చిన్నది కాదు, ప్రపంచంలోనే క్రిటికల్ ఎగ్జామినేషన్ అది. ఆ ఎగ్జామినేషన్కి ఫస్ట్ ఎన్ని స్టెప్పుల్లో ఎగ్జామినేషన్ ఉంటుందో మనం అవగాహన చేసుకోవాలి. 3 స్టెప్స్లో ఉంటుంది, 1 ప్రిలిమ్స్, 2 మెయిన్స్, 3 ఇంటర్వ్యూ. 3 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏముంటాయి, ఆ సబ్జెక్ట్ అనాలసిస్ చేసుకోవాలి. దానికి సంబంధించిన మెయిన్ బుక్స్ ఏంటి, రెఫరెన్స్ బుక్స్ ఏంటి, దానికి సంబంధించిన మోడల్ పేపర్స్ ఏంటి, అవన్నీ చూసుకొని ఇవి ఎప్పట్లో మనం పూర్తి చేసుకోగలం అని టార్గెట్. రోజు ఎంత చదువుకుంటే, నాకైతే 18 గంటలు రోజు నేను కేటాయించుకున్నా. అలా చేయని వాళ్ళు 16 గంటలు పెట్టుకోవచ్చు, 12 గంటలు పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే సబ్జెక్టు మాత్రం ఆ రోజు అనుకున్నది మనం చదువుకొని హాయిగా నిద్రపోగలిగితే ఓకే, లేకపోతే మాత్రం అది పొడిగిస్తూ ఉండాల్సి వస్తుంది, టైమింగ్ కానీ లేదా డ్యూరేషన్ కానీ. అది వ్యక్తిగత భేదాలపైన ఆధారపడి ఉంటుంది, ఐక్యూ లెవెల్స్ పైన. ఐక్యూ లెవెల్ బాగుంది అనుకోండి మనం తొందరగానే అచీవ్ కావచ్చు. అయితే నా పరిస్థితి ఏంటంటే ఐక్యూ బాగున్నప్పటికీ కూడా సరైన, ఇప్పుడు కోచింగ్ తీసుకున్న వ్యక్తికి వాళ్ళు గురి నేర్పిస్తారు ఎక్కడ ఏ చేయితే సరిపోతుందా అనేది. నేను నాకు అది తెలియదు కాబట్టి ప్రపంచమంతా తిరిగి ఢిల్లీకి రావాల్సి వచ్చింది. డైరెక్ట్ వాళ్ళు చెన్నై ఎక్కి ఢిల్లీకి వెళ్ళిపోయారనమాట. ఎందుకంటే వాళ్ళకు ఒక గైడ్ ఉన్నారు, నాకు గైడ్ లేరు, ఢిల్లీ ఎక్కడో కనిపించదు. అలాంటప్పుడు ఏం చేయాలి, ప్రపంచమంతా తిరిగి రావడం వల్ల నాకు ఎక్కువ టైం పట్టింది. మామూలుగా అయితే 4-5 ఏళ్ళు అయితే సరిపోతుంది ఒక వ్యక్తికి. మీరు ఎన్నో అటెంప్ట్లో మీకు ఐఎఫ్ఎస్ వచ్చింది? 4th అటెంప్ట్. అంటే ఫస్ట్ మీరు సివిల్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్ అటెంప్ట్ అప్పటికి కూడా కేంద్ర ప్రభుత్వానికి
100% బ్లైండ్నెస్ ఉండే వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వడం ఇష్టం లేదు. సో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి బ్యాక్ రావడం జరుగుతూ వచ్చేది. అయితే ఫోర్త్ అటెంప్ట్లో నేను ఇంటర్వ్యూ పోయే ముందు మార్చిలో ఢిల్లీ హైకోర్టు మాకు కూడా గ్రూప్ వన్ పోస్టులు ఐఏఎస్ ఐఎఫ్ఎస్ లాంటివి ఇవ్వచ్చు అని తీర్పు ఇవ్వడం వల్ల నా ఇంటర్వ్యూ అంటే మార్చిలో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. April 21st అనుకుంటా నా ఇంటర్వ్యూ జరిగింది. సో ఆ తీర్పు ప్రభావం బోర్డు మెంబర్స్ పైన పడింది, గవర్నమెంట్ మీద పడింది. సో నాకు ఫస్ట్ నన్ను సెలెక్ట్ చేయడం జరిగింది ఇండియన్ సివిల్ సర్వీస్కి. అయితే ఫస్ట్ మళ్ళీ మాకు నేను ఐఏఎస్కి ఎలిజిబుల్ అయితే ఐఏఎస్ ఇవ్వకుండా ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ట్రైనింగ్ పూర్తి చేసి మళ్ళీ హైదరాబాద్లో మరి స్టేట్ ఇన్ఛార్జ్గా నేను పోస్టింగ్లోకి రావడం జరిగింది ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్లో. అయితే మళ్ళీ ఒక పక్క నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే కోర్టును అప్రోచ్ అయ్యా. కోర్టు నాకు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఇవ్వమని గవర్నమెంట్కి ఆర్డర్ చేస్తూ తీర్పు ఇచ్చింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ నాకు ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఇచ్చింది. సో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని ఫారిన్ సర్వీస్ని కంపేర్ చేసి చూస్తే జూరిస్డిక్షన్ ప్రోటోకాల్ రీత్యా కానీ విధి పరిధి రీత్యా కానీ పొలిటికల్ ప్రెజర్ ఉండకుండా ఉండే స్థితి కానీ ఇవన్నీ చూస్తే ఇండియన్ ఫారిన్ సర్వీస్ బాగుంటుంది అని నేను నమ్మడం వల్ల ఈ సర్వీస్ని నేను స్వీకరించడం జరిగింది. అంటే మీరు ఒకవేళ గట్టిగా నాకు ఐఏఎస్ కావాలంటే వచ్చి డెఫినెట్గా ఇవ్వాల్సిందే. ఐఏఎస్ అయితే ఒక స్టేట్కి పరిమితం అవుతాం, ఎక్కడైతే ఇంటర్నేషనల్గా మనం ఎదగడానికి మన అవకాశం బాగుంటుంది. అంటే ఇప్పుడు మీరు తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, ఆ తర్వాత కేంద్ర ప్రాంత అండమాన్ నికోబార్ దీవులు ఇన్ని ప్రాంతాలను మీరు ఇక్కడి నుంచి చెన్నై నుంచి పర్యవేక్షిస్తున్నారు, అది ఎట్లా అడ్మినిస్ట్రేషన్ గా మీకు ఎట్లా ఇబ్బందులు ఏమైనా ఎదురు ఏమి ఉండవు? ఎలా అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఫారిన్ లో ఉంటే సమస్యలు ఉంటే స్టేట్ గవర్నమెంట్ మా దృష్టి తీసుకొని వస్తుంది, వాటిని క్లియర్ చేస్తాం. ఈ రాష్ట్రాల్లో ట్రేడ్ అండ్ కామర్స్ ని మనం ప్రమోట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ లొకేట్ అయిన ఫారిన్ కాన్సులేట్స్ ఉంటాయి కదా, వాటి ఎక్స్టర్నల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తూ ఉంటాం. అలాగే డైలీ ఫారిన్ పోయే పీపుల్ ఎవరైతే ఎడ్యుకేషన్ కానీ ఉద్యోగాల కోసం కానీ పోయే వాళ్ళ సర్టిఫికేట్స్ని స్టేట్ గవర్నమెంట్లే సంబంధిత అథారిటీస్ అథెంటికేట్ చేసిన తర్వాత ఫైనల్ అథెంటికేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ తరఫున ఈ ఆఫీస్ చేస్తూ ఉంటుంది. అలాంటి డ్యూటీస్ లేదా ఫారిన్ ప్రెసిడెంట్స్ ప్రైమ్ మినిస్టర్స్ వచ్చినప్పుడు ప్రోటోకాల్ వ్యవహారాలు లేదా ఎంఓఎస్ కుదుర్చుకున్నప్పుడు దానికి సంబంధించిన వ్యవహారాలు, అలాగే ఇక్కడి నుంచి అఫీషియల్స్ ఫారిన్కి వెళ్ళాలన్నా ఫారినర్స్ వెళ్ళని గలవాలన్నా పొలిటికల్ క్లియరెన్స్ ఇవ్వడం ఇలాంటి బాధ్యతలన్నీ ఉంటాయి. అలాగే పాస్పోర్ట్ ఆఫీసెస్ కోఆర్డినేషన్ కూడా ఈ ఆఫీస్ యొక్క ఒక విధి. ఇవన్నీ కూడా స్టాఫ్ ఉంటుంది, పాస్పోర్ట్ ఆఫీస్ మాకు సహకరిస్తూ ఉంటుంది, కాన్సులేట్ సహకరిస్తూ ఉంటారు, అలాగే స్టేట్ గవర్నమెంట్స్ బాగా సహకరిస్తూ ఉంటాయి, అలాగే మా మినిస్ట్రీ కూడా మాకు వినుదనగా నిలుస్తుంది కాబట్టి కష్టమంటూ లేకుండానే హ్యాపీగానే మా విధి నిర్వహణ మేము చేస్తూ ఉంటాం ఈ ఆఫీస్లో. అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ ఒక వ్యక్తిని చూసే అవకాశం లేదు, మీ స్టాఫ్ ఎవరన్నా మిమ్మల్ని రాంగ్ ట్రాక్ పట్టించే ప్రమాదం లేకపోలేదు కదా, అట్లా అట్లా సందర్భాలు ఏదైనా ఎదురైనప్పుడు మీరు ఎట్లా దాన్ని ఎప్పటికీ కూడా అది నా భూతం నా భవిష్యత్తు నాకు తెలిసి. ఎందుకంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, ఆయన కూడా స్టాఫ్ మీద ఆధారపడాల్సిందే బాగు చూపు ఉన్నప్పటికీ కూడా. అలాగే మేము స్టాఫ్ మీద ఆధారపడతాం, కానీ ఆ ఫైల్స్లో ఎక్కడ తప్పు చేసే ధైర్యం స్టాఫ్ చేయరు. ఎందుకంటే ఒకసారి చేస్తే వాళ్ళు ఉద్యోగం పోతుంది, వాళ్ళ భవిష్యత్తు పోతుంది, చిన్న విషయానికి అంత పెద్ద శిక్షని ఎదుర్కోరు కదా వాళ్ళు. అందుకోసం తప్పు అంటూ నాకు తెలిసి ఉన్నతాధికారుల దగ్గర స్టాఫ్ చేయరు. ఏమన్నా తప్పు చిన్న అధికారుల దగ్గర జరిగిందంటే ఉన్నతాధికారులు ఏదన్నా లీనియన్స్ ఇస్తే తప్ప, అలా నా అభిప్రాయం ప్రకారం. కాబట్టి ఎక్కడ రాంగ్ జరగదు. అలాగే బడ్జెట్ విషయాల్లో ఖచ్చితంగా నాకు కొద్ది కనిపిస్తుంది కాబట్టి నేను టేబుల్ ల్యాంప్ పెట్టుకుని చూస్తాను. అయినా వాళ్ళు కూడా తప్పు నాకు తెలిసి ఎక్కడ చేయలేదు, కరెక్ట్గానే అడ్మినిస్ట్రేషన్ కొనసాగుతూ ఉంది. మీ కుటుంబం గురించి చెప్పండి సార్, ఎంతమంది అన్నదమ్ములు, ఎంతమంది అక్క చెల్లెలు, ఎంతమంది? నేను విన్నా ఇప్పటికి కూడా మీది ఉమ్మడి కుటుంబంగానే ఉందని. మా కుటుంబం కరెక్టే, మా కుటుంబంలో మా అమ్మ నాన్న ఇద్దరు అక్కలు నేను ఉండేవాళ్ళం. అయితే మా అమ్మ నాన్నలో మా నాన్న 2004లో మరి ఆయన స్వర్గానికి వెళ్ళడం జరిగింది. అప్పుడు తీవ్రమైన బాధల్లో మా ఫ్యామిలీ ఉన్నింది.
అవి ఆ తర్వాత మా అమ్మ ఉండేది. మా అక్క పెద్దక్క చూస్తే మానసిక వికలాంగురాలు చెప్పాను కదా, మేనరిక పెళ్ళిళ్ళ వల్ల మేనరికం పెళ్ళి. రెండో అక్కని కడప డిస్టిక్లో మా బంధువుల్లోనే ఒకరికి ఇచ్చి చేశారు. అది మా కుటుంబ నేపథ్యం. ఓకే, ఇప్పుడు మేనరికం పెళ్ళిళ్ళ వల్ల ఈ రకమైన సమస్యలు వస్తాయి, మీరు చేసుకోవద్దని ప్రజలకు ఏమన్నా మీరు ఒక ప్రజల్లోకి ఒక మెసేజ్ తీసుకోబోయే ఆలోచన ఏమన్నా ఉందా? అంటే బేసిక్గా మీరు డైరెక్ట్గా దీనివల్ల ఒక ఇబ్బంది పడుతున్నారు, మీరు కానీ మీ ఫ్యామిలీ కానీ, వాళ్ళు చైతన్యపరిచే కార్యక్రమాలు ఏమైనా చేయాలనే ఆలోచన ఉందా? డెఫినెట్గా, ఎందుకంటే మన వాళ్ళకి సైన్స్ గురించి పూర్తిగా తెలియదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ కొంతమందికి అప్పట్లో లిమిట్ అయింది, సో ఇప్పుడు బాగా ఎక్స్పాండ్ అయింది. నాకు కూడా డాక్టర్స్ చెప్పే వరకు మేనరిక పెళ్ళిళ్ళ వల్ల ఎలా జరుగుతుంది అన్నది నాకు తెలియదు. 10th ఏజ్లోనూ 11th ఏజ్లోనూ డాక్టర్ శివారెడ్డి గారు హైదరాబాద్ వ్యక్తి, లేదా ఈ శంకర్ నేత్రాలయ వాళ్ళు, అలాగే అగర్వాల ఇన్స్టిట్యూట్ ఇక్కడే మధురై, వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. తర్వాత నేను ఎడ్యుకేట్ అయ్యాను. సో అది ఒక తరానికి రాకపోవచ్చు, కానీ 2-3 తరాలు అట్టే కంటిన్యూ అయితే మాత్రం దాని యొక్క ఎఫెక్టు మరి ఉంది అని చెప్పడానికి మేమే ఒక ఉదాహరణ. కాబట్టి వాటిని అవాయిడ్ చేస్తే మంచిదనేది నా అభిప్రాయం. మీకు అనుకోని అపజయాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? ఆ అట్లాంటి అపజయాలు ఎదురైనప్పుడు మీరేమైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు ఏమైనా జరిగాయా? యా డిప్రెషన్లోకి వెళ్ళాను. మరి కొన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసిన పరిస్థితి దాపరించింది. దానికి కారణాలు ఏంటి అంటే మా బంధువులు చేసిన కుట్రలు, కుతంత్రాలు. చిన్నప్పటి నుంచి నేను స్ట్రైట్ ఫార్వర్డ్, నేనేది నమ్ముతానో దాన్నే అనుసరిస్తాను, వాళ్ళకి గిట్టేది కాదు. తర్వాత మా ఇంట్లో మా పెద్దక్క చూస్తే మెంటల్లీ రిటార్డెడ్, చిన్నక్కని చేసుకున్న వాళ్ళు కూడా కొద్దిగా అలాని కుట్రల్లో భాగంగానే వాళ్ళు ఉండేది. ఎందుకంటే నేను బ్లైండ్ కాబట్టి మా ఆస్తి కోసం, తర్వాత వాళ్ళకు వస్తాయన్న దురుద్దేశం వాళ్లకు ఉండేది. మా బంధువుల్లో ఇంకా కొంతమందికి మా పెద్దమ్మ అల్లుడు ఒక అతను, మా అమ్మ తమ్ముడు ఒక అతను, వీళ్ళందరూ కొన్ని కుట్రలు చేయడం వల్ల ఒక పెళ్ళి, ఒక మానసిక డిజార్డర్, పారానాయిడ్ స్కిజోఫ్రేనియా అనే మానసిక డిజార్డర్తో బాధపడుతున్న ఒక అమ్మాయిని, అది హెరిడిటరీగా వస్తుంది జబ్బు, అలాంటి అమ్మాయిని నాకు మోసం చేసి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు మోసం చేసి 2003లో చేయడం జరిగింది. తర్వాత పెళ్ళైన రోజు నేను అది కనుక్కోవడం జరిగింది. కనుక్కున్న తర్వాత ఎలాంటి అమ్మాయినైనా మనం బాగు చేయించాలి అన్న ఆలోచనతో చేసుకున్న తర్వాత ఎలాంటి అమ్మాయినైనా సరే బాగు చేయించాల్సిన బాధ్యత మంది అని గుర్తించి 10 నెలలు నేను చాలా కష్టపడ్డాను ప్రతి డాక్టర్కి చూపించి బాగు చేయించడం, సైక్రాటిస్ట్స్కి. కాకుంటే క్యూర్ కాలేదు. ఓ పక్క క్యూర్ కాకపోవడం, రెండో పక్క వాళ్ళ తల్లిదండ్రులు నా మీద చెడు ప్రచారం. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళకి భరణం వస్తే చాలు అనేది వాళ్ళ లక్ష్యం పెళ్లి చేయడంలో. నా లక్ష్యం చేసుకున్న తర్వాత ఎలాంటి అమ్మాయినైనా బాగు చేయించాలనేది నా లక్ష్యం. కాకుంటే కుటుంబ చట్టాలు మీకు తెలిసిందే కదా, వాళ్ళు అబద్ధాల కేసులు పెట్టినా, డోరీ హెరాస్మెంట్ పెట్టినా, రకరకాల కేసులు ఎదుర్కొండే పరిస్థితి. నేను బాగు చేపియాలంటే వాళ్ళు ఇబ్బందులు సృష్టిస్తూ వచ్చారు. బాగు చేపియకుండా ఉంటే భవిష్యత్తు ఏమవుతుందో నాకు తెలుసు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళా. ఆ టైంలో నా ఆత్మ సైతం నాకు సూసైడ్ చేసుకో అని చెప్పే పరిస్థితి. నిరంతరం బాధ, భయము, నిద్రలేమి, అసలు అది ఒక నరకం అంటే ఎందుకు చూశానండి అలాంటిది. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే సీవియర్ డిప్రెషన్ అని డయాగ్నైజ్ చేయడం జరిగింది. సో దీనికి పరిష్కారం వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడాలి అని చెప్పేవాళ్ళు అప్పుడు. కానీ వీళ్ళు నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అప్పుడు 0 కాదు, మైనస్ స్థాయికి పడిపోయాయి. సో వీళ్ళు చెప్పేది కూడా అబద్ధమేమో, నా జీవితం ఏమైపోతుందో, నాకేమైద్దో అన్న భయము, బాధ ఏర్పడింది. ఆ నిరంతరం ఆ బాధలతోటి మరి భోజనం తినేవాడిని కాదు, నీళ్లు తాగేవాడిని కాదు, నిద్రపోయేవాడిని కాదు, అది ఒక నరకం. ఇవన్నీ చూసి మా నాయన 2 నెలలు భోజనం తినకుండా చనిపోయారు. సో ఆ పరిస్థితుల్లో ఆర్కే అయోధ్య గారు రాసిన ఒక పుస్తకంలో డిప్రెషన్ గురించి ఒక వ్యాసం చదివాను. తర్వాత యండమూరి వీరేంద్రనాథ్ లాంటి ప్రముఖుల యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన పుస్తకాలు చదవడం, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడం, డిప్రెషన్ తర్వాత విజయం ఉంది అన్న సత్యాన్ని గుర్తించడం, ధైర్యం ఉంటే డిప్రెషన్ పారిపోతుంది అన్న యండమూరి మాట నేను నమ్మడం, అలాగే చర్చిల్
ఒక సందర్భంలో ఒక విలేకరికి ఆ విలేకరు అడుగుతాడు, చర్చిల్ గారు మీరు బాధపడ్డారంటే బాధపడడానికి టైం దొరకలేదండి అంటాడు. అంటే బాధపడకుండా ఉండాలి అంటే మనం బిజీగా ఉండాలి అని నిర్ణయించడం. అలాగే భగవద్గీతలో చెప్పినట్టు దుఃఖేష్మాన్ ఉద్విగ్న మన సుఖేషు విగతా స్పృహ పీత రాగ భయక్రోధ హస్తతది మునిరుచ్యతే అన్న కృష్ణ భగవానుడి వాక్యం నా చెవులో మారు మ్రోగడం వల్ల డిప్రెషన్ అనే పిశాసి పారిపోవడం జరిగింది. ధైర్యంతో ఒక ట్యాబ్లెట్ లేకుండా ధైర్యంతోనే ఎన్నోసార్లు భయం వేస్తుంది, బాధిస్తుంది, అర్ధరాత్రి పూట కూడా దిగులు వస్తుంది, వాటినంటినీ ఇది మనం ధైర్యంగా ఉంటే వీటికి ఇవి అవే వాటికి అవే పోతాయి అన్న నమ్మకంతో ధైర్యంగా ఉంటూ ఉంటూ వాటిని బయట పారద్రోలి నేను ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టడం వల్ల సెలెక్ట్ అయ్యి ఆ డిప్రెషన్ స్థాయిని కూడా నేను దాటుకుని ఈరోజు సంపూర్ణమైన ధైర్యంతో డిప్రెషన్ భయము బాధ అపజయం కూడా ఇవన్నీ భ్రమలు అని నేను నిర్ధారించుకోవడం వల్ల ఈరోజు సొసైటీకి కూడా వాటి గురించి ఎవరు ఆలోచించాల్సిన అవసరం లే, మీకే మీరే కాన్ఫిడెన్స్ని పెంచుకుంటూ పని మీద లగ్నం చేయగలిగితే అవి పారిపోతాయని మరి ఇప్పుడుండే సమాజానికి కూడా నేను ఒక సందేశం ఇస్తూ నా జీవితమే అందుకు ఉదాహరణ అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను. నగేష్ గారు, మీకు యూపీఎస్సీ సివిల్ సర్వీస్లో ర్యాంక్ ఎంత వచ్చింది సార్? నాకు అప్పుడు 583 వచ్చింది. గుడ్. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి నేను ఎలిజిబుల్ కాకుంటే గవర్నమెంట్ ఫస్ట్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఇచ్చింది, తర్వాత నేను కోర్టుకి వెళ్ళి తెచ్చుకోవడం వల్ల ఇండియన్ ఫారిన్ సర్వీస్కి. అంటే మీకు ఈ రిజల్ట్ వచ్చి మీకు మొత్తం ఇంటర్వ్యూ కూడా అయిపోయి 583 ర్యాంక్ వచ్చిందనే విషయం తెలుస్తానే మీరు ఏ రకంగా ఫీల్ అయ్యారు? చాలా సంతోషంగా ఫీల్ అయ్యానండి. అది చెప్పాలి అంటే అది ఎంత ఆనందమో అంటే నన్ను చూడడానికైతే కొన్ని వేల మంది వచ్చారండి, ఎందుకంటే నాది అపూర్వమైన విజయం. భారతదేశ చరిత్రలో ఒక బ్లైండ్ ఈ స్థాయికి రావడం మొదటిసారి కాబట్టి కొన్ని వేల మంది వచ్చారు. మీడియా సిబ్బంది అయితే నేను కనీసం దారంబిడి నడుస్తూ ఉన్నప్పుడు కూడా ఫోటోలు తీసేవారు, బయట టిఫిన్ చేస్తూ ఉన్నప్పుడు ఫోటోలు తీసేవాళ్ళు. అలాగే 300-400 సన్మానాలు నాకు చేశారండి, 1-2 300-400 ఫెలిస్టేషన్స్ చేశారు. అలాగే ఇంకా చెప్పాలి అంటే 3 ఇయర్స్ నేను మా ఇంట్లో భోజనం చేయలేకపోయానండి, ప్రతి చోట డిన్నర్లే అండి. అలాంటి అద్భుతమైన మరి జీవితాన్ని నేను ఆ రోజుల్లో ఎంజాయ్ చేయడం జరిగింది. ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది సార్? మీకు ట్రైనింగ్ ఎట్లా? ట్రైనింగ్ సాధారణ విద్యార్థులతో పాటే, సాధారణ సెలెక్టర్లతో పాటే, వాళ్ళతో పాటే నాకు ట్రైనింగ్ జరిగింది. వాళ్ళతో పాటే ఎగ్జామినేషన్స్ కూడా రాశాను, వాళ్ళతో పాటే పూర్తి చేశాను. ఎక్కడ ట్రైనింగ్? ఫస్ట్ హైదరాబాద్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్కి. అంటే మామూలుగా ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ ఈ మూటికి ముస్సూరి, తర్వాత భోపాల్లో ఒక సెంటర్, హైదరాబాద్లో ఒక సెంటర్ అరేంజ్ చేయడం జరిగింది. నేను హైదరాబాద్ సెంటర్ని ఆప్ట్ చేశాను. హైదరాబాద్లో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో 3.5 నెలల, తర్వాత ఢిల్లీలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్లో మరి ట్రైనింగ్, తర్వాత శాస్త్రి భవన్లో పోస్టింగ్, మళ్ళీ హైదరాబాద్ పోస్టింగ్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో జరిగింది. తర్వాత ఇండియన్ ఫారిన్ సర్వీస్కి వచ్చిన తర్వాత సీనియార్టీ మాత్రం నాకు 2009 నుంచే ఇచ్చారు. ముస్సోరి ట్రైనింగ్ ఎలాగో పూర్తి అయిపోయింది కాబట్టి, సో ఫారిన్ సర్వీస్ ఇన్స్టిట్యూట్ బేర్సరాయ్ మార్కెట్ దగ్గర జేఎన్యూలో ఉంటుంది, అక్కడ 1 ఇయర్ ట్రైనింగ్ జరుగుతుంది ఐఎఫ్ఎస్ సంబంధించి. తర్వాత అక్కడే ఢిల్లీలో సౌత్ బ్లాక్లో కొంత పోస్టింగ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అటాచీ పాస్పోర్ట్ ఆఫీసర్గా హైదరాబాద్ ఆర్పిఓకి రావడం జరిగింది, అక్కడ కొద్ది రోజులు పూర్తి చేశాను. తర్వాత బ్రాంచ్ సెక్రటేరియట్లో కొద్ది రోజులు పూర్తి చేశాను. మొత్తం టోటల్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత నాకు అక్కడే అండర్ సెక్రటరీగా బ్రాంచ్ సెక్రటేరియట్లో పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. అక్కడ వేరే ఆఫీసర్ ఎవరు లేరు, నేనే అన్ని పనులు చక్కదిద్దాల్సి వచ్చేది. అక్కడి నుంచి మళ్ళీ పరిస్థితులు మీకు తెలిసిందే, కొంతమంది సీనియర్స్ ఇర్రెగ్యులారిటీస్ కమిట్ అయితే నేను దాంట్లో కాంప్రమైజ్ కాలేదు, యాక్షన్ వాళ్ళ పైన తీసుకున్నా. అందుకోసం 6 నెలల తర్వాత నన్ను వాళ్ళు ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయించగలిగారు, సౌత్ బ్లాక్కి. అక్కడ సెంట్రల్ యూరోపియన్ డివిజన్లో పనిచేశా, అక్కడ కోర్టును అప్రోచ్ అయ్యా, అక్కడి నుంచి నేను ఎక్కడ అడిగితే అక్కడ పోస్ట్ ఇవ్వమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో
మళ్ళీ చెన్నైకి వచ్చి బ్రాంచ్ సెక్రటేరియట్లో ఇప్పుడు పనిచేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు త్వరలోనే కోర్టు తీర్పు ఉంది, హైదరాబాద్ కానీ విజయవాడ కానీ ఆర్పిఓగా రావచ్చు. గుడ్ గుడ్. సివిల్స్లో మీరు ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏమి? సివిల్స్లో నా ఆప్షనల్ సబ్జెక్ట్స్ హిస్టరీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకే. మీరు ఆల్రెడీ సోషల్ సర్వే సోషల్ టీచర్గా పనిచేశారు కాబట్టి అది తీసుకున్నారా హిస్టరీ? అదేనే కాదు, హిస్టరీ గతంలో పరిపాలన గురించి మనకు తెలియజేస్తుంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రెజెంట్ పరిపాలన గురించి మనకు అవగాహన కల్పిస్తుంది. ఈ రెంటిని మనం స్టడీ చేయగలిగితే మన అడ్మినిస్ట్రేషన్లో మనం చక్కగా మరి పరిపాలించవచ్చు అన్న ఆలోచనతో ఆ సబ్జెక్ట్స్ని నేను ఎంచుకున్నాను. మీరు ఇప్పుడు ఫ్రీక్వెంట్గా చెన్నై హెడ్ క్వార్టర్స్ అయినప్పుడు కూడా ఈ నాలుగు స్టేట్లలో క్యాంపులు పోయే ఉద్యోగం ఏమన్నా వస్తుంది? క్యాంపులు ఉంటాయి, అవసరమైనప్పుడు నిర్వహిస్తూ ఉంటాం. అంటే సర్ప్రైజ్ విజిట్స్, క్యాంప్స్ ఇట్లాంటివి అన్నీ ఉంటాయి, అవసరమైనప్పుడు చేస్తూ ఉంటాం. అంటే ఆ సందర్భంలో మీరు ఎట్లా ఎవరి హెల్ప్ తీసుకుంటారు? నాకు గవర్నమెంట్ సంబంధించి హెల్ప్ ఉంటుంది, అలాగే ప్రైవేట్ కొంత నాకు ఒక పిఎస్ కూడా ఉన్నారు, వాళ్ళ హెల్ప్ తోటి నేను వెళ్ళొస్తూ ఉంటాను. ఇప్పుడు మేము మానసికంగా కానీ శారీరకంగా కానీ వికలాంగులుగా ఉన్నాము, మేము ఏం చేయలేము, సమాజం మమ్మల్ని పట్టించుకోదని బాధపడే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా కానీ సూచన కానీ సందేశం కానీ? వికలాంగత్వం గురించి అసలు అయితే బాధపడాల్సిన అవసరమే లేదండి. అసలు సృష్టిలో ఏ లోపం జరిగిందో కానీ వికలాంగత్వం లేని ప్లేస్ ఏదో నాకు చెప్పండి. ఒకడికి కాలు, ఒకడికి కన్ను, ఒకడికి నోరు, ఇవన్నీ చక్కగా ఉండేవాడికి సాంఘిక వికలాంగత్వం ఉంటుంది. ఒక తాగుపోతూ ఒక తిరుగుపోతూ ఇంకోటి ఇంకోటి దుర్గుణాలు ఉంటాయి. వాళ్ళతో పోల్చుకుంటే మనం బెస్ట్ కదా, మానసికంగా వికలాంగత్వం ఉంటుంది. కొంత వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎన్నో రెట్లు బెస్ట్. దేవుడు మనల్ని బ్లెస్ చేశాడు అనుకుంటా నేనైతే. వికలాంగత్వం ఒక సమస్యే కాదు కాదు కాదు, దాని గురించి అవగాహన లేకపోతే అది నిన్ను మింగేస్తుంది. అవగాహన తెచ్చుకుంటే నువ్వు ప్రపంచాన్ని ఏలగలవు. అందుకే వికలాంగత్వాన్ని నేను అస్సలు నా జీవితంలో ఎప్పుడు పట్టించుకోను. అసలు నాకు ఒక లోపం ఉందని నేను ఎప్పుడు అనుకోను. ఈవెన్ నీతో ఎలా మాట్లాడుతున్నాను, ప్రైమ్ మినిస్టర్తో అయినా అలానే మాట్లాడతా, సీఎంతో అయినా అలానే కాన్ఫిడెన్స్, ఎవరితోనే అలానే మాట్లాడతా. ఎందుకంటే నాకు లోపం ఉంది అనుకుంటే నీకు ఉంది, నీకు ఇంకోటి ఉండొచ్చు. ఇప్పుడు ఇన్ని 100-150 కోట్ల మందిలో నేను ఒక అచీవ్మెంట్ సాధించానంటే ఈ కోట్ల మంది నేను దాటినట్టే కదా. వాళ్ళ చూపు ఉన్నప్పటికీ నా చూపు లేనప్పటికీ నేను దీంట్లో అచీవ్ అయ్యే వాళ్ళు అది కాలేదుగా. ఒకవేళ అది కూడా అయ్యారనుకోండి ఇంకొక లోపం ఉంటుంది ఎవరికి. అంటే లోపం లేని వాళ్ళు అంటూ ప్రపంచంలో లేరు, అయితే కొంతమందిది బయటకు వస్తుంది, కొంతమందికి బయటకు రావడం లే, అంతే తేడా. కాబట్టి వాటి గురించి ఇది సృష్టి లోపం మనం చేసింది కాదు, వీటి నుంచి మనం ఎలా ఎదగాలో నీకుండేదేదో నీకు తెలుసు. ఈ ఉన్న పరిమిత వనరులతో నువ్వు అపరిమితంగా ఎలా అభిలషణీయమైన స్థాయికి చేరుకోగలవో ఆలోచించుకో. నీలో ఉండే పాజిటివ్ అంశాలు ఉంటాయి కదా కురవై, ఒక వికలాంగత్వం అనేది నీ నెగిటివ్ అంశం అయితే ఇతర అంశాలు ఉంటాయి, వాటిని మ్యాక్సిమం స్థాయిలో వాడుకో. ఈ వికలాంగత్వం లేదా నెగిటివ్ అంశం ఏదన్నా ఉంటే దాన్ని మినిమం స్థాయికి తగ్గి అప్పుడు దాని ఎఫెక్ట్ తగ్గిపోద్ది, వీటి ఎఫెక్ట్ పెరుగుద్ది, తద్వారా అది కనుమరుగవుద్ది, నువ్వు ఉన్న స్థాయిలో వెలుగుతావు అని నేను అనుకుంటా. అందుకే వికలాంగత్వం ఉంది అని ఎవరు బాధపడద్దు, అసలు అవసరం లేదు. హెలెన్ కలర్కి ఏముందండి, చూపు లేదు, కళ్ళు లేవు, వినలేదు, ప్రపంచ ప్రఖ్యాత లేడీగా పరిణతి చెందలేదా? ఒక వ్యక్తి విమానం నడుపుతాడు బ్లైండ్, ఒక వ్యక్తి ఇండోనేషియా అధ్యక్షుడయ్యాడు బ్లైండ్, ఒక వ్యక్తి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాడు, వాళ్ళకంటేనా నీకు లోపం? ఏముంది చెప్పండి. కాబట్టి ఒక లోపం ఉంది అని ఎప్పుడు అనుకోవద్దు. ఆ లోపాలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఉన్నదాని నుంచి నువ్వు ఎట్టెదగాలో, గతమనే వాహనం ఎక్కి మనం ఎక్కడికి వెళ్ళలేమంటాడు గోర్కి మహాశయుడు, రష్యన్ ఫిలాసఫర్ గోర్కి మహాశయుడు గతమనే వాహనం ఎక్కి మనం ఎక్కడికి వెళ్ళలేము అంటాడు. ఇది జరిగిపోయింది, నువ్వు దాని గురించి ఎందుకు? ఆ వాహనం ఎక్కితే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. భవిష్యత్తు చూడు. ఈ వికలాంగత్వం అనేది పెట్టి పక్కన నీలో ఉండే పాజిటివ్ ఏ ఉన్నాయో చూసుకో, వాటిని అభిలషణీయమైన స్థాయిలో నువ్వు ఉపయోగపెట్టుకో. అందుకే ఉదాహరణకి ఏథెన్స్ అనుకుంటా, ఏథెన్స్ నగరంలో గ్రీస్ దేశంలో ఉంది, అది ఒక దేవాలయం ముందు ఒక మాట రాస్తుంది, నీ గురించి నువ్వు తెలుసుకో అని. చాలా అయితే ఒక్కటి చాలు, నీ నువ్వు విశ్వం గురించి తెలుసుకో అక్కర్లే, దేవుడి గురించి తెలుసుకో అక్కర్లే, ఇతరుల గురించి తెలుసుకో అక్కర్లే, నీ గురించి నువ్వు తెలుసుకోగలిగితే నువ్వు సమాజం గురించి తెలుసుకుంటావు, దేశం గురించి తెలుసుకుంటావు, విశ్వం గురించి తెలుసుకుంటావు,
భగవంతుడు గురించి కూడా తెలుసుకునే జ్ఞానం నీకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేనున్నా నా గురించి నేనేమో అనాలసిస్ చేసుకున్నా, నాలో ఉండే సానుకూల అంశాలు ఏంటి, నాలో ధైర్యం మెండు, పట్టుదల మెండు, మంచితనం మెండు, ధర్మపక్షపాతిని, ఇలాంటి మంచి లక్షణాలు ఉన్నాయి, కష్టపడే మనస్తత్వం, పరిశ్రమను నేను నమ్ముతా, సత్యమే మాట్లాడతా. సో ఇవి సానుకూల అంశాలు. వ్యతిరేక అంశాలు ఏంటి, నాలో విజన్ ప్రాబ్లం, అలాగే కొద్దిగా తొందరపాటు ఉంది, రియల్ ఒప్పుకోవాలి. తొందరపాటుని కోపం కూడా ఎక్కువే అని అంటారు. తొందరపాటు ఉంటే కోపం ఉంటుందండి, తప్పు జరిగితే మాత్రం చాలా కోపం వస్తుంది, మంచి చేస్తే ఇంకా చాలా వాళ్ళని అభినందిస్తారు. రెండు ఉంటాయి, తొందరపాటు వల్ల వచ్చేటి అయ్యి. అందుకు తొందరపాటుని మనం ఏం చేయాలి, నిదానంగా అది మనకే మనమే కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని కంట్రోల్ చేసుకుంటూ. అలాగే విజన్ సమస్య ఉంది కదా, దాన్ని మినిమైజ్ చేయడం కోసం, విజన్ వల్ల మనకు వచ్చే సమస్య ఏంది, చదవలేకపోతున్నాం, రేటర్లు పెట్టుకున్నాం, చదువుతున్నారు, వాళ్ళు చదువుతుంటే వింటూ ఉన్నాం, మన కళ్ళకి ప్రశాంతంగా రెస్ట్ ఇచ్చాం, చదివేది ఏదో ముఖ్య అంశాలు వాక్మెన్లో రికార్డ్ చేసుకున్నా, తద్వారా సబ్జెక్ట్ని ఒకరికి అలుపు వస్తే ఇంకొకరిని ఇద్దరిని అలర్ట్ చేసుకున్నా. చదువుతూ ఉండడం వల్ల ఒక వ్యక్తికి అలుపు వచ్చినప్పుడు సాధారణ వ్యక్తి తర్వాత టైం లాస్ అయ్యేవాడు, నేను ఇక్కడ లాస్ కాల, ఇంకొక వ్యక్తి అప్పుడే వెంటనే సబ్జెక్ట్ని తర్వాత ఎత్తుకుండేవాడు, సెకండ్ షిఫ్ట్ లాగా, షిఫ్ట్ లాగా, తద్వారా ఆ టైం కూడా నాకు సేవ్ అయ్యేది. బ్రష్ చేసేటప్పుడు కూడా ఈ రికార్డ్ చేసిన అంశాలు ఉంటాయి కదా, అవి మననం చేసుకుంటూ ఉండడంలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని అక్కడ కూడా టైం నేను సేవ్ చేయగలిగా. స్నానం చేసేటప్పుడు కూడా నేను సబ్జెక్ట్ గుర్తు చేసుకునేవాడిని, ట్రావెలింగ్ చేసేటప్పుడు కూడా ముఖ్య అంశాలని వాక్మెన్లో రికార్డ్ చేసుకున్న అంశాలను వింటూ టైం అనేది వృధా చేయకుండా ప్రిపరేషన్ చేశా. ఈ విధంగా చేయడం వల్ల నెగిటివ్ని పూర్తిగా అణిచేసా, పాజిటివ్ని పూర్తిగా ఉపయోగపెట్టుకోగలిగిన భారతీయ చరిత్రలో 100-150 కోట్ల మందిలో నేను ఒక స్థాయికి ఎదగలిగా. కోపం ఎక్కువ అని వాళ్ళు చెప్పారండి, ఇప్పుడు కోపం తగ్గిందా సార్? అంటే ఒక పొజిషన్లోకి వచ్చారు, ఎవరు చెప్పారు మీకు? అద్భుతం అండి, మీరు నాకు మొదటి పరిచయం నా గురించి. అవును, మూడు రాష్ట్రాలకు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఇన్ఛార్జిగా చేస్తున్నారు, అంటే ఈ ట్రావెలింగ్లో ఈ ప్రయాణంలో మీ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్సు, ఈ అనుభవాలు, దీనిలో ఈ నేపథ్యం అన్నింటిలో కూడా కోపం లెవెల్ అనేది ఇప్పుడు కంట్రోల్ చేయగలిగారా? కంట్రోల్ అయింది అంటే కోపం అనేది నాకు ఊరకనే రాదండి, ఎవరైనా తప్పు చేశారనుకో క్షమించను. ఇప్పుడేంటంటే కొద్దిగా అరే వాళ్ళకి ఏదో లోపాలు ఉండడం వల్ల అలా చేస్తున్నారులే, సరిదిద్దాం అన్న మెచ్యూరిటీ వచ్చింది. ఫస్ట్ అయితే టాలరేట్ చేసేవాడిని కాదు, ఇప్పుడు నాకే నేనే వాళ్ళ గురించి మానవత్వాన్ని, క్షమాగుణాన్ని, ఈ రెండు మనకు అవసరం, కొరవి కాదు, వాళ్ళకి దేవుడు అలా ఇచ్చాడేమో, పొరపాట్లు చేశారేమో, సరిదిద్దాం అన్న ఆలోచన వచ్చింది. ఫస్ట్ తప్పు చేశాడా, శిక్షించు. నేను సర్వీస్లోకి వచ్చిన మొదటి రోజు ఇద్దరు సస్పెండ్ చేశారు. అదే హైదరాబాద్ ఆఫీస్లో మీ పేరు చెప్తే పాస్పోర్ట్ ఆఫీస్లో గడగడ ఉనికిపోయాను. భయమే, నేనంటే భయమే. వచ్చిన రోజు ఇద్దరు సస్పెండ్ చేశాను నేను, వెంటనే వాళ్ళలో మార్పు తీసుకురావడం, మళ్ళీ రివోక్ చేయడం. అయితే ఇప్పటికీ నా పేరు చెప్తే వాళ్ళు నేను ఎక్కడున్నా ఆ భయము, ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం అనేది చేస్తూ ఉంటారు. అయితే అది ఆ టైంలో మనకు అలా అనిపించింది, ఇప్పుడు ఇది కాదురా కరెక్ట్. కరెక్ట్, వాళ్ళు ఏదో చిన్న చిన్న మానసిక లోపాలు ఉండడం వల్ల కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు, మనం సరిదిద్దాలి. ఉన్న స్థాయిలో ఉన్నప్పుడు క్షమాగుణం, మానవత్వం మనకు గీటురాయిలు, వీటిని దృష్టిలో పెట్టుకునే మనం మన స్టాఫ్ని కానీ పక్కన వాళ్ళని కానీ చూడాలి అన్న భావంతో ఇప్పుడు ఆ కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకోగలిగానండి. సంతోషం, నా గురించి మీరు మొదటి పరిచయంలోనే ఎన్నో సేకరించి వచ్చినట్టు ఉంది, సంతోషం అండి, వాటిని కంట్రోల్ చేయగలిగాను. సార్ సార్, ఇప్పుడు మీరు భగవద్గీత గురించి చెప్పారు, రకరకాల ఫిలాసఫర్స్ రాసిన పుస్తకాల గురించి చెప్పారు, యండమూరి వీరేంద్రనాథ్ గారు డిప్రెషన్ నుంచి బయటకు పడ్డం ఎలా, విజయానికి సోపానాలు అనే పుస్తకాల గురించి చెప్పారు. అంటే ఇవన్నీ చూస్తే మీరు పుస్తకాలు బాగా చదివే అలవాటు ఉన్నట్లుంది. నాకుండే హ్యాబీస్ రెండే రెండండి, పుస్తకాలు చదవడం, డివోషనల్ సాంగ్స్ వినడం. బాగుంటారా? మళ్ళీ వే సాంగ్స్ అంటే ఆ సాంగ్స్ విన్నాను, డివోషనల్ సాంగ్స్ ఇంకా చెప్పాలంటే సునీత గారి సాంగ్స్ నేను బాగా వింటానండి, శ్రీరామదాసులో పాటలు కానీ ఇలాంటి డివోషనల్ సాంగ్స్, అలాగే పుస్తకాలు చదవడం. ఈ రెండు తప్ప నాకు ఏ అలవాట్లు లేవండి. ఈవెన్ ఇప్పుడు ఇంత సర్వీస్లో ఉన్నారు కదా, అందులో ఫారిన్ సర్వీస్లో హార్డ్ డ్రింక్ ఇది అన్ని మామూలే, కామన్, బట్ మీకు అలవాటు కూడా లేదు. కాఫీ టీ కూడా తాగను నేను, గుడ్ ఏ హ్యాబిట్ లేదు. మంచినీళ్ళు బాగా తాగుతా, మజ్జిగ బాగా తాగుతా, టెంకాయ నీళ్ళు బాగా తాగుతా,
పుస్తకాలు బాగా చదువుతా, డివోషనల్ సాంగ్స్ బాగా వింటా, సుగుణాలు ఉండేవాళ్ళంటే నేను సెల్యూట్ చేస్తా, దుర్గుణాలు ఉండేవాళ్ళంటే నిజం చెప్పాలంటే వాళ్ళ పట్ల సింహ స్వప్నమే. ఇప్పుడే చెప్పారు కదా మారాను కొంచెం, అయితే చెప్పి అది నా మెంటాలిటీ. బట్ నేను ఇప్పుడిప్పుడు వాళ్ళను కూడా క్షమించి మంచి మార్పు తీసుకొచ్చా, మార్పు తీసుకురావాలి అన్న ఆలోచనతోటి కోపాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోగలిగాను. మీకు బాగా నచ్చిన అంటే మీ మనసుకు హత్తుకొని మీ మైండ్లో రిజిస్టర్ అయ్యే పుస్తకం ఏది మీరు చదివిన వాటిల్లో? చాలా పుస్తకాలు ఉన్నాయండి, వాటిల్లో భగవద్గీతను మించిన పుస్తకం నభూతో నభవిష్యతి, ఐ సెల్యూట్ దట్ బుక్. ప్రపంచ సకల శాస్త్రాల సారం ఆ 701 శ్లోకాల్లోనే ఉందండి. మనం చదువుకోగలిగితే వేదాల జ్ఞానం, అరణ్యకాల జ్ఞానం, బ్రాహ్మణాల జ్ఞానం, ఉపనిషత్తుల జ్ఞానం, పురాణాల జ్ఞానం, సర్వ సైన్స్ జ్ఞానం ప్రతి ఒక్కటి భగవద్గీతలో ఉందండి. ఇంకా పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా భగవద్గీతలోనే ఉంది. ఆ పుస్తకాన్ని మించిన పుస్తకం ఏదీ లేదు. నేను అందుకే ఆ పుస్తకాన్ని గొప్ప పుస్తకంగా గుర్తించాను. చేయాల్సిన పని నువ్వు చేయి, ఫలితం గురించి నువ్వు ఆలోచించకని శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత మీ లైఫ్కు ఎట్లా అన్వయించుకున్నారు అది? అవునండి, ఇప్పుడు నేను మూడో అటెంప్ట్ ఇంటర్వ్యూ పోయినప్పుడు అందరూ సర్వీసెస్ చేస్తుందని మీడియా అంతా రిజల్ట్స్ వచ్చే రోజు మా ఇంటి దగ్గరికి వచ్చింది. తీరా చూస్తే రిజల్ట్స్లో నా నెంబర్ లేదు. సో మా అమ్మ వాళ్ళు దిగులు పడిపోయారు. నేను అనిపిస్తుంది కదా ఇంత కష్టపడ్డామే ఇంక ఇస్తారు ఎవరు అని. బట్ అప్పుడే నాకు కృష్ణ భగవానుడు చెప్పిన కర్మన్నే వాధికారిస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహే దుర్భూర్మాతే సంగోస్థ కర్మని అన్న శ్లోకం నాకు గుర్తు రావడం, దాని భావం స్ఫురించడం, పని చేయాలే తప్ప ఫలితాన్ని ఆశించకూడదు. ఓకే, విలేకరులకి నెక్స్ట్ సంవత్సరం నేను సాధిస్తానండి సెలవు అని చెప్పి వెంటనే పుస్తకం తీసుకుని డాబాపైకి వెళ్ళి మళ్ళీ మొదలుపెట్టా. వెంటనే క్షణం ఆలోచించాల ఏంటి నా లోపం. అప్పుడు నా లోపం ఏంటంటే ఇంటర్వ్యూలో కడప డిస్టిక్, నేను పుట్టిన ప్రాంతం కడప కాబట్టి కడప జిల్లా గురించి ఎక్కువగా అడిగారు నన్ను. కానీ నేను నెల్లూరు జిల్లాలో ఉండడం వల్ల పెద్దయ్యాక కడప జిల్లా వ్యవహారాలు నాకు తెలియకపోవడం వల్ల నేను సరిగా చెప్పలేకపోయాను అనిపించింది. సో సబ్జెక్ట్ అంతా మళ్ళీ రివైజ్ చేసుకొని మళ్ళీ సంవత్సరం నేను ఇంటర్వ్యూ ఒక నెల ముందు కడప జిల్లాకి వెళ్ళి కలెక్టర్ గారిని అలాగే జాయింట్ కలెక్టర్ గారిని అన్ని శాఖ అధిపతులను కలిసి ఆ జిల్లా రిపోర్ట్స్ అన్నీ తీసుకొని వాటికి సంబంధించి కూడా నేను ప్రిపేర్ కావడం. మళ్ళీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పటికి నాలో అంతకుముందు 90% చదివా, 10% చదవలేదు, 10% మీదే 100% క్వశ్చన్స్ అడిగారు. సో అక్కడ దెబ్బతిన్నా. సో ఈసారి ఆ 10% కూడా బాగా ఆకలింపు చేసుకుని వెళ్ళా. 100%కి 100% అంతా అవగాహన చేసుకొని పోవడం వల్ల ఇంటర్వ్యూ బోర్డు ముందుకెళ్ళేటప్పుడు ఈరోజు నాలాగా ఈ సంవత్సరం నాలాగా సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే నేను ఒక్కళ్ళనే అంత గొప్పగా చదివాను అన్న కాన్ఫిడెన్స్తో ఇంటర్వ్యూ హాల్లో అడుగుపెట్టా, చక్కగా సమాధానాలు చెప్పా, నాకు మంచి మార్కులు వచ్చాయి, సెలక్షన్ వచ్చింది. అందుకే అదే ఆ రోజు రాలేదని దిగులు పడింటే మళ్ళీ సంవత్సరం చేయలేము. అందుకే పని చేయాలి తప్ప ఫలితం ఆశించకూడదు అని నిర్ణయించుకున్నా. ఒకవేళ నేను ఇంత ప్రిపేర్ అయి వెళ్ళినప్పటికీ కూడా ఒకవేళ సెలక్షన్ రాకపోతే నేను అనుకున్నది ఏంటంటే 4 అటెంప్ట్ ఓసీస్కి ఇంక లేవు, ఓకే పోనీ, సబ్జెక్ట్ ఉంటుంది కదా, 10 మందికి జ్ఞానం చెబుతాం, 10 మందిని డెవలప్ చేద్దాం నాకు రాకపోతే అన్నట్టు వచ్చినా రాకపోయినా ఒకటే చదవడం మాత్రం చేయాలి అని నిర్ణయించుకున్నా, చదివా, సెలక్షన్ వచ్చేసింది. అంటే మీరు ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూ దాకా వెళ్ళినప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఉండే బోర్డు మెంబర్లను చూసి అక్కడి వాతావరణం అంటే మీరు ఈ పరిస్థితులు తెలుసుకొని అంటే అవగాహన చేసుకొని లోపలికి వెళ్ళి వాళ్ళ ముందు ఫస్ట్ కూర్చున్నప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేసినప్పుడు ఎట్లా మీరు ఫీల్ అయ్యారు ఫస్ట్ ఇంటర్వ్యూ? నా ఫీలింగ్ విషయం చెప్పాలంటే అండి, నేనైతే అంటే మీరు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు ఢిల్లీలో ఆ బోర్డు మెంబర్ల దగ్గర కూర్చున్నప్పుడు కొంచెం వెనుకు ఈ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిండే ఒక ఫీలింగు ఇవేమన్నా మీకు అప్పట్లో కలిగాయా? యా చెప్తాను నేను, ఆ ఫీలింగ్ కాదు కదండి, నాకు ఇండియన్ సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంత ఆనందం ఉందో,
సివిల్స్ తర్వాత సెలక్షన్ వచ్చినప్పుడు ఎంత ఆనందం ఉందో అంతకంటే రెట్టింపు స్థాయి ఆనందం ఇంటర్వ్యూలో నేను పొందా. ఎలా అంటే ఒక్కసారి దేశంలో అత్యంత మేధావులైన 5-6 మందితో సంభాషించే అదృష్టం నాకు వచ్చిందా అన్న ఆలోచనతో సంబరపడ్డా. వాళ్ళతో మాట్లాడినా వాళ్ళతో చేసిన ఇంటర్వ్యూ అనేది నా సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ తర్వాత సెలక్షన్ కంటే ఎక్కువ ఆనందం ఇచ్చిన సంఘటన అని నేను చెప్పగలుగుతున్నానండి. అంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటర్వ్యూ అయితే హ్యాపీగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు చాలా బాగా మాట్లాడాను. వాళ్ళు క్యాజువల్ ఇప్పుడు మనతో ఇంటర్వ్యూలో ఇంకా క్యాజువల్గా మాట్లాడారు. అవును, ఇప్పుడు ఇంకా సర్వీస్లో ఎన్నో ప్రెజర్స్ ఉండడం వల్ల కొన్ని ఇంకా మాకు లోపల ఒక టెన్షన్ ఉంటుంది, బయట మీతో మాట్లాడుతూ ఉంటాం రెండు ఉంటే. అప్పుడైతే అది లేదు కదా, ఫస్ట్ నేను వచ్చి ఎంతో చేయగలను దేశానికి అన్న ఆలోచన ఉంటుంది. సర్వీసులోకి వచ్చిన తర్వాత మన లిమిట్స్ మనకు తెలుస్తున్నాయి. కొంతమంది సీనియర్స్ కుట్రలు ఉంటాయి మన పైన, వాటితో అనుకున్న చేయలేకపోతున్నామనే బాధ, ఆ టెన్షన్ ఒక పక్క మీతో మాట్లాడుతున్నా మాకు ఉంటూ ఉంటుంది. సో ఇప్పుడు ఇంకా టెన్షన్ పడుతున్నా, అప్పుడైతే టెన్షన్ లేదు, చాలా సంతోషంగా ఫీల్. సో ఇక్కడ వచ్చాక కానీ మన పరిధి ఏందనేది మనకు తెలియదు. అప్పుడు చదువుకునేటప్పుడు ఎన్నో కళ్ళగన్నాం, బా దేశానికి ఎంతో చేయగలం అని. ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా చేయాలంటే ఓరవలేని తనం మన ఉన్నతాధికారుల్లో ఉండడం వల్ల మనల్ని కట్ చేయడానికి మన మీద లేనిపోని అపవాదులు వేస్తూ, అబద్ధాలు ఉన్నతాధికారులు చెప్పి అపోహలు సృష్టిస్తూ మనకు మనం చేసే పనిని అడ్డుకుంటూ ఉంటారు. బాగా చేయకపోతే మన మనసు మనల్ని బాధ పెడుతూ ఉంటుంది, అరే లక్ష్యం అది కదా అని. బాగా చేయాలంటే మన సీనియర్లు ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఈ రెంటి మధ్య నలుగుతూ ఒక టెన్షన్ అనేది క్రియేట్ కావడం వల్ల ఇంకా మీతో ఒక పక్క మాట్లాడుతున్నా ఒక పక్క మాకు చెమటలు గారుతున్నాయి. అప్పుడు ఇంత లేదు, చాలా సంతోషం ఎంతో చేయగలమని. ఇక్కడికి వచ్చిన తర్వాత పరిధులు అర్థమవుతుంది. సార్, మీరు దేవుణ్ణి బాగా నమ్ముతారా? యా, డెఫినెట్లీ దేవుణ్ణి నేను హార్డ్ వర్క్, ట్రూత్, లవ్, బ్రేవరీ, సాక్రిఫైస్ అనే ఎటర్నల్ ఫార్మ్స్లో దేవుణ్ణి నమ్ముతాను, చూస్తాను. మీకు ఇష్టమైన దేవుడు ఎవరు? విష్ణుదేవుడు, శ్రీ వెంకటేశ్వర స్వామి. అంటే ఫ్రీక్వెంట్గా తిరుమలను విజిట్ చేయడం? చాలాసార్లు విజిట్ చేస్తూ ఉంటా. తిరుమల విజిట్ చేయడం అనేది నిజం చెప్పాలంటే భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం. నంబర్ ఆఫ్ టైమ్స్ వీలున్నప్పుడల్లా విజిట్ చేస్తూ. ఫస్ట్ టైం తిరుమల ఎప్పుడు పోయారు సార్? మీరు చిన్నప్పుడు మా తల్లిదండ్రులతో ఫస్ట్ చిన్నప్పుడు ఎంట్రికి నాకు గుర్తులేని వయసు అది. మళ్ళీ తర్వాత ఎప్పుడు వెళ్తూ ఉండేవాళ్ళం. సర్వీస్ వచ్చిన తర్వాత మరీ పెరిగింది, ఎందుకంటే అప్పుడు చిన్నప్పుడు అయితే వెతుక్కోవాలి, తిరుమల దర్శనం తమాషా కాదు కదా. అవును, ఇప్పుడు ఏంటంటే ప్రోటోకాల్ కదా. సో ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు. ఓ, వెంకటేశ్వర స్వామి మీకు ఆ రకంగా కూడా ఖచ్చితంగా సహాయం చేశారు. మహానుభావుడు, మామూలు సహాయం కాదు నాకు. ఆయన నన్ను చూశాడు అంతే, ఒక్క మాట అంతే. 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు ఏం మొక్కలేదు వెంకటేశ్వర స్వామికి, ఈసారి పాస్ అయితేనే మళ్ళా అనేది ఎప్పుడు మొక్కనండి. అవునా? దేవుణ్ణి ఎప్పుడీ కోరను నేను. నాకు ఇచ్చేయి, నీకు ఇచ్చేస్తాను దేవునికి. క్వశ్చనేలే ఒకటి, నా నమ్మకం ఏంటంటే నువ్వు ఎంత కోరినా దేవుడు నీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు కానీ నువ్వు కోరింది నీకు రాదు. నువ్వు కోరింది దేవుడు ఇవ్వాల్సి ఉన్నది ఏకమైతే తప్ప. కాబట్టి కోరికలు అంటూ నేను కోరను. సో ఇక్కడ కూడా మీరు కర్మ సిద్ధాంతాన్ని బాగా కర్మసిద్ధాంతం నమ్ముతా. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అనేది కరెక్ట్. నీ పూర్వజన్మ జన్మ జన్మల నువ్వు చేసుకున్నట్టు ఏమన్నా ఉంటే అవి పరంపరలో వస్తూ ఉంటాయి తప్ప భగవంతుడు నీ వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోడు. అయితే భగవంతుడు చేసేది ఏంటి అంటే హార్డ్ వర్క్ చేసేవాళ్ళని, ట్రూత్ చేసేవాళ్ళని, ఎటర్నల్ ఫార్మ్ ఆఫ్ లవ్ని, ఈ ఏదో ఇప్పుడుండే ప్రజెంట్ పిల్లల మధ్య ఉండేది కాదు, ఎటర్నల్ ఫార్మ్ ఆఫ్ లవ్ నేను చెప్పేది. అలాగే సాక్రిఫైస్ చేసేవాళ్ళని, బ్రేవరీగా ఉండేవాళ్ళని వీళ్ళకి ఆయన కనిపిస్తూ ఉంటాడు. అలాగే ఎప్పుడైతే అధర్మం పెచ్చుమీరిపోద్దో అప్పుడు మాత్రమే ఆయన జోక్యం చేసుకుంటాడు, టోటల్గా వ్యక్తిగతంగా ఎప్పుడు జోక్యం చేసుకోడు. అయితే దేవుడు వల్ల నువ్వేం గెయిన్ అవుతావు అంటే ఆయన సెలక్షణాలు ఉన్నాయి కదా, ఆయన సుగుణాలు, ఆయన అనుసరించడం వలన, ఆయన సుగుణాలను మనం అనుసరించడం వల్ల సక్సెస్ మనకు వస్తూ ఉంటుంది. తద్వారా దేవుడు ఇండైరెక్ట్గా మన హెల్ప్ చేసినట్టే. మీకు మీ స్కూల్ డేస్ నుంచి ఇప్పటిదాకా బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉన్నారు సార్?
బెస్ట్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు సర్వీస్లో వచ్చినా కూడా స్కూల్ డేస్ రిలేషన్స్ కంటిన్యూ అవుతూ ఉండేవాళ్ళు. యా ఉన్నారండి. స్కూల్ డేస్లో శ్రీనివాస్ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. అతను ఇప్పుడు కర్నూలు డిస్టిక్లో పనిచేస్తున్నాడు. ఇంకా టీచర్ ప్రొఫెషన్లో సిహెచ్ వెంకటేశ్వర్లు అనే ఇంకొక వ్యక్తి ఉన్నాడు. నెల్లూరులో ఉంటారు ఆ అబ్బాయి. ఇప్పుడు సర్వీస్లో అందరూ ఫ్రెండ్సే. ఇప్పుడు మీరు మ్యారేజ్ విషయం దగ్గరకు వచ్చేప్పటికీ అదే ఫస్ట్ మ్యారేజ్ విషయం ఏదో మోసం చేసి చేశారన్నారు. ఆ తర్వాత అంటే అఫీషియల్గా చెప్తాను, నేను ఆ విషయం అని చెప్తాను. 2003లో నేను ఆదర్శంగా ఒక పేద అమ్మాయిని చేసుకోవాలనుకున్నా. అయితే కొంతమంది దుర్మార్గులు మా బంధువుల్లో కొంతమంది కుట్ర చేసి ఒక మానసిక డిజార్డర్, వాళ్ళ ఫ్యామిలీలో హెరిడిటరీగా వచ్చే ఒక డిజార్డర్, పారానాయిడ్ స్కిజోఫ్రీనియా, ఏ సైక్రాటిస్ట్ని అడిగినా చెప్తారు అది అంత డేంజరస్ జబ్బు. అలాంటి జబ్బును మోసం చేసి నాకు చెప్పకుండా, వాళ్ళ పేరెంట్స్ కానీ బంధువులు కానీ చెప్పకుండా నాకు పెళ్లి చేయడం జరిగింది ఒక కుట్రతో. అయితే 10 నెలలు బాగా చేయించడానికి ట్రై చేశా, అది వీలు కాల. తర్వాత వాళ్ళ చెడు ప్రచారం ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో, ఒక మానసిక వికలాంగురాలు, ఒక బ్లైండ్, ఒక కుటుంబంలో మసల లేరు అన్న వాస్తవం గుర్తించడం వల్ల బాధతో మరి విధి లేని పరిస్థితుల్లో డైవర్స్కి అప్లై చేయడం జరిగింది. 10 ఏళ్ళు కోర్టులో వ్యాజ్యం జరిగిన తర్వాత 2010లో మ్యూచువల్ కాన్సెంట్ కింద మా అమ్మగారు ఇచ్చిన సొమ్ముతోటి 12 లక్షలు కోర్టులో ఆ అమ్మాయికి ఫాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మెయింటెనెన్స్ పే చేయడం, లీగల్ సెపరేషన్ కావడం జరిగింది. తరువాత నేను మ్యారేజ్ చేసుకుంటే నా మీద మళ్ళీ కుట్రలు చేసి మా బంధువు లేనిపోని అపోహలు, అబద్ధాలు, అసత్యాలు, అల్లికలతో నా మీద దుష్ప్రచారం ఈర్ష్యతోటి చేయడం జరిగింది. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. ఖచ్చితంగా నా మీద చెడు ప్రచారం చేసిన వాళ్ళకి శిక్ష పడుద్దని నేను నమ్ముతున్నా. ఇప్పుడు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ ఎక్కడ చేసుకున్నారు సార్? ఏ ఊరు మేడం? కడప డిస్టిక్. ఎక్కడ? పోర్మామిళ్ళ. ఇప్పుడు విన్నా మీరు లైఫ్లో కూడా ఏదో ప్రమోషన్ పొందబోతున్నారని, అంటే లైఫ్ ప్రమోషన్ రాబోతుంది. టూ మంత్స్లో ఇద్దరు బేబీలు, మై ట్విన్స్ ఇప్పుడు గుడ్ 7th మంత్, ఇద్దరు పిల్లలు. సో మీ జీవితంలో ఇంకొక 2-3 నెలల తర్వాత ఇంకొక కొత్త అధ్యాయం స్టార్ట్ కాబోతోంది. ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళు భగవంతుడి కృపతో, మంచి ఆలోచనతో, మంచి పనులతో సమాజానికి ఉపయుక్తంగా తయారు కావాలని నా కోరిక. మీరు అంటే ఇప్పుడు పెద్ద స్థాయికి వచ్చారు, ఒక 4 రాష్ట్రాలను ఇండియన్ ఫారెన్ సర్వీస్లో లీడ్ చేసే స్టేజ్లో ఉన్నారు. అంటే బేస్ లెవెల్లో, ఇనిషియల్ స్టేజ్లో, అంటే స్కూల్ ఎడ్యుకేషన్లో కానీ కాలేజీలో కానీ, ఎప్పుడైనా నేను ఈ విధంగా ఎందుకు జన్మించానని విధిని తిట్టుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? విధిని అన్ని ఇట్లా ఎందుకు చేసింది? విధిని ఎప్పుడు తిట్టమండి. విధికి ఎప్పుడు సెల్యూటే కొడతాం. ఎందుకంటే విధి ఎప్పుడు తప్పు చేయదు. మనం చేసిన కర్మానుసారమే మన విధి రాత రాయబడుతుంది. కాబట్టి నాకైతే పురుజన్మలో ఏదో తప్పు చేశాను కాబట్టి విజన్ సమస్య ఇచ్చాడు, ఏదో మంచి చేశాను కాబట్టి ఈ స్థాయి ఇచ్చాడు. అదృష్టము దురదృష్టము పోటీ పడుతున్నాయి జీవితంలో. ఏది గెలుస్తుందో ముందు ముందు మీరు చూస్తారు. మీరు టాల్స్టాయ్, గాంధీ గారి రచనలు బాగా ఇష్టపడతారా? టాల్స్టాయ్ ఈ మధ్య ఎప్పుడో విన్నాను. గాంధీజీ, గోర్కీ, అలాగే ఇంకా గొప్ప గొప్ప మేధావుల రచనలు బాగా ఇష్టపడతామండి. చాలా మంచి అంశాలు ఉంటాయి అక్కడ. మన పర్సనాలిటీ డెవలప్మెంట్ని బాగా తీర్చిదిద్దుకోవడానికి వాళ్ళ అంశాలు ధైర్యాన్ని, మనలో నైతికతని నింపుతాయి. అంటే వీటిలో మీకు బాగా నచ్చింది టాల్స్టాయ్ రచనలు లేదు బాగా మేము టాల్స్టాయ్ చెప్పిన అంశంలో నాకు బాగా నచ్చిన ఒక వాక్యం ఏంటంటే, మన గొప్పతనం మేధస్సులో ఉండదు, అది మన నీతిలో ఉంటుంది అనేది బాగా నచ్చుతుంది. అలాగే గోర్కీ చెప్పిన మాట నాకు బాగా నచ్చింది ఏంటంటే, గతమనే వాహనం ఎక్కి మనం ఎక్కడికి వెళ్ళలేము, కాబట్టి గతాన్ని వేడాలి, ముందు భవిష్యత్తుని మనం ఏ దిశగా కావాలంటే ఆ దిశగా మలుచుకోవచ్చు, గతం చూడకుండా ముందు చూడు అంటే డిప్రెషన్, ఇలాంటి బాధలన్నీ పటాపంచి వెళ్ళిపోతాయి అన్నమాట. చర్చిల్ చెప్పిన మాట, మనం ఎప్పుడు బిజీగా ఉంటే బాధలు మనల్ని చేరడానికి వాటికి
టైం కానీ లేదా ఆ ధైర్యం కానీ మా చెయ్యవు పక్కకి వెళ్ళిపోతాయి అనేటి గీతలో కృష్ణ భగవానుడు చెప్పినట్టు మరి సంతులిత మనస్తత్వం బ్యాలెన్స్డ్ మెంటాలిటీని మనం డెవలప్ చేసుకోగలిగితే సుఖ దుఃఖాలని సమానంగా తీసుకుంటాం అవి ప్రొసీజర్లో భాగం అని గుర్తిస్తాం కాబట్టి వాటిని లెక్క చేయకుండా మన లక్ష్యం ఏందో ఆ లక్ష్యం వైపే ఎంత వీలైతే అంత స్పీడ్గా ఎంత వీలైతే అంత బలంగా ఎంత వీలైతే అంత ఆనందంగా మన లక్ష్య సాధన కోసం మనం కృషి చేస్తాం. మీరు నిజాయితీగా ఉంటే ఏ స్థాయికైనా పోవచ్చు, పట్టుదల కృషి ఉండాలని అంటున్నారు. అయితే ఇప్పుడు సొసైటీలో అవినీతి అనేది అదే స్థాయిలో పెరిగిపోతుంది, దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు? అది చదువుకునేటప్పుడు నిజాయితీగా ఉంటే మనం ఏ స్థాయికైనా వెళ్ళొచ్చు అని గాఢంగా విశ్వసించడం జరిగింది. సర్వీసులోకి వచ్చిన తర్వాత నిజాయితీగా ఉంటే ఎన్ని కష్టాలు పడతామో కూడా అర్థమవుతుంది. అయినా ఈ కష్టాలను ఎదుర్కొనే శక్తి, పోరాడే శక్తి, విజయం సాధించే శక్తి భగవంతుడు ఇచ్చాడని నేను నమ్ముతాను. అందుకే మరి నిజాయితీని ఎప్పుడు వదలం, నిజాయితీ ప్రాణం. ఆ ప్రాణంతో అవినీతి మీద పోరాడతాం. రాబోయే కాలంలో మరి మీరు చూస్తారు మన దేశాన్ని ఎలా మనం మలుచుకుంటాము. మీరు లైట్ మ్యూజిక్ బాగా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తా అని చెప్పి చెప్పారు ఇంతకుముందు ఇంటర్వ్యూలో. అంటే ఏ రకమైన మ్యూజిక్ మీరు ఇష్టపడతారు? డివోషనల్ సాంగ్స్, భగవంతుడిని కీర్తించే ఏ పాటైనా నాకు ఇన్స్పిరేషనే. భగవంతుడు అంటే నీలో పట్టుదలను పెంపొందించేది, నీలో ధైర్యాన్ని పెంపొందించేది, నీలో అపరిమితమైన ప్రేమతత్వాన్ని ఇతరులకు సహాయం చేసే స్థితులను పెంపొందించేది, నీలో నిజం మాట్లాడే శక్తిని ధైర్యాన్ని ఇచ్చేది, నీలో ధర్మం వైపు పోరాడే శక్తిని ధైర్యాన్ని ఇచ్చేది, ధైర్యాన్ని నింపేది. ఇలాంటి ఏ అంశమైనా మరి భక్తి గీతాల్లో మనల్ని బాగా ఇన్స్పైర్ చేస్తూ ఉంటుంది. వాటిని నేను బాగా ఆనందంతో వింటూ ముందడుగేస్తూ ఉంటాను. అంటే భక్తి గీతాలు అంటే సినిమాకు సంబంధించిన భక్తి గీతాలా, లేదు మన బాలమురళీ కృష్ణ కానీ, బాలకృష్ణ ప్రసాద్ గారు కానీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కానీ, ఇట్లా వీళ్ళు పాడిన డివోషనల్ సాంగ్స్? అలానే సినిమా అని బయట అనేది, భక్తి అనేది ఎక్కడున్నా ఒకటే. భక్తి అనేది ఒక జ్యోతి. ఒకరు మామూలు చిన్న లైట్ వెలిగించుకోవచ్చు, ఇంకొకరు పెద్ద లైట్ వెలిగించుకోవచ్చు. ఎక్కడుండే జ్యోతి అటు సినిమాల్లో అయినా ఉండొచ్చు, బయట అయినా ఉండొచ్చు. ఆ జ్యోతి వెలుగులో మనం ఎలా ముందడుగేయాలో ఆలోచిస్తూ వెళ్తాయి. సినిమా పాటల్లో కూడా మంచివి ఉంటాయి, బయట కూడా మంచివి ఉంటాయి. సినిమా పాటల్లో నచ్చనాటి ఉంటాయి, బయట నచ్చనాటి ఉంటాయి. నచ్చనాటి వదిలేసి మన మనస్సును, మన ఆత్మను ప్రేరేపించే పాటలు మాత్రం వింటూ ముందడుగేస్తాం. అంటే మ్యూజిక్ కూడా ఒక రకంగా డిప్రెషన్ తగ్గిస్తుంది, మనలో బాధను తగ్గించే ఒక సాధనం అంటారు. డెఫినెట్గా. ఎందుకు కొన్ని పాటలు వినండి, ఖచ్చితంగా ఇప్పుడు మౌనంగానే ఎదగమనే పాట వినండి, ఒక్కసారి నీకు ఆ వికలాంగత్వం ఎన్ని బాధ కలిగిస్తుంది అని చూద్దాం, పటాపంచలేకపోతుంది. రామదాస్ కీర్తనలు వినండి, అన్నమాచార్య కీర్తనలు వినండి, అసలు డిప్రెషన్ని ఎక్కడికో తరిమేస్తావు అవి నిజంగా ఆకలింపు చేసుకోగలిగితే. అంటే ఇప్పుడు రాజకీయాల్లో కూడా అంగవైకల్యం ఉండేవాళ్ళు రాజకీయాల్లో కూడా రాణించే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయంటారు? మీరు ఫస్ట్ చెప్పారు ఇంటర్వ్యూలో, నా ఎదుగా మూడు టార్గెట్లు కనపడిచ్చాయి, ఒకటి రాజకీయాలు, రెండు వ్యాపారం, మూడు సివిల్ సర్వీస్. అంటే మీరు ఆ ఒకటి నుంచి రెండు, రెండు నుంచి మూడుకు ఎందుకు ఫిక్స్ అయ్యారు? అంటే రాజకీయాల్లో రాణించలేరని? రాజకీయాల్లో రాణించవచ్చు, కాకుంటే అది ఇతరుల మీద ఆధారపడేది కాబట్టి టైం చాలా తీసుకుంటుంది. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం, నువ్వు ఒక్కడి చేతుల్లో ఉండదు నీ విజయం. కొన్ని లక్షల మంది పైన, కొన్ని కోట్ల మంది పైన ఉంటుంది. వాళ్ళందరినీ మోటివేట్ చేయడం అంత తమాషా కాదు. వాటిని చేస్తూ వెళ్ళాలి అంటే చాలా నీకు టైం పడుతుంది డెవలప్మెంట్కి. ఎడ్యుకేషన్ అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. నువ్వు ఎంత కష్టపడగలిగితే అంత మంచి ర్యాంక్ నీకు వస్తుంది, ఖచ్చితంగా నీకు సర్వీస్ వస్తుంది. సర్వీస్ వచ్చినా రాజకీయంలో ఉన్నా మన స్థితి సమాజానికి సేవ చేయడమే కదా. అవును, ఇక్కడి నుంచి రాజకీయాలు లేకపోవడం ఈజీ. అది అవసరమైనప్పుడు అన్ని నిబంధనలకు అనుగుణంగా వీలైతే అది కూడా ఆలోచిస్తాం. అంటే మీకు ఆలోచన ఏ ఉందా? డెఫినెట్గా. ఎందుకంటే సర్వీస్లో ఉన్నంత వరకు దాని గురించి నేను మాట్లాడను. సర్వీస్ ఒకవేళ నాకు దీంట్లో నేను ప్రజలకి కరెక్ట్గా చేయలేకపోతున్నాను, ఇంకా చేయలేమేమో, కరెక్ట్గా నేను అనుకున్న లక్ష్యం నేను సాధించుకోలేనేమో అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడి నుంచి డ్రాప్ అయితే అక్కడికి జంప్ అవుతాను. మీరు ఐఎఫ్ఎస్ ఒకవేళ కాకుండా పోయి ఉంటే
ఆ టీచర్ ప్రొఫెషన్లోనే కంటిన్యూ అయి ఉండేవాళ్ళ, లేదు ఏదైనా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ ఇట్లా ఏమైనా ప్రిపేర్ అయ్యి జిల్లా స్థాయి అధికారిగా సెటిల్ అయ్యే ఆలోచన ఏమైనా ఉన్నదా? లేదు, నా గ్రూప్ వన్ గ్రూప్ టూ వీటి మీద కొద్ది కూడా ఆలోచన లేదు. సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంతమంది సలహాలు ఇచ్చారు, అది చాలా డిఫికల్ట్, వస్తుందో రాదు గ్రూప్స్ రాయమని. లేదండి, అలా ఎప్పుడు రాయను, వస్తే నాకు సివిల్సే టార్గెట్, నాది నాకు తప్పనిసరిగా వస్తుందని నేను అప్పుడే గట్టిగా చెప్పడం జరిగింది. ముందు సంవత్సరం కూడా 2009 నేను సెలెక్ట్ అయ్యే ముందు సంవత్సరం 2008లో కూడా నేను ఒక వ్యక్తికి నెక్స్ట్ ఇయర్ ఇదే టయానికి నన్ను నువ్వు ఐఏఎస్ ఆఫీసర్గా చూస్తావని చెప్పడం జరిగింది అన్నట్టే నేను సాధించాను. నాకు ఆ నమ్మకం ఉండింది అప్పుడే. మళ్ళీ మీరు సెలెక్ట్ అయ్యాక ఆ వ్యక్తి మిమ్మల్ని వచ్చి కలిసి డెఫినెట్గా కలిసి చెప్పింది చేశారు సార్ అని నన్ను ఆశీర్వదించి వెళ్ళారు. అలాగే టీచింగ్ వృత్తి అనేది నేను ఫస్ట్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. అప్పుడు కూడా సివిల్సే కాకుండా ఆటో విడుపుగా, అప్పుడు మా నాన్నోళ్ళు బయట ఇచ్చిన అప్పులు చాలామంది ఎగవేయడం, ఆర్థికంగా ఇబ్బందులు రావడం, మా నాన్న హెల్త్ బాగలేకపోవడం, ఈ పరిస్థితులన్నీ కలిసి నన్ను ఆట విడుపుగా కొద్దిగా టీచింగ్ వృత్తిలోకి పంపించాయి తప్ప, ఏదో ఎర్నింగ్ కోసం ఆ జీతాన్ని ఖర్చు పెట్టి పుస్తకాలు కొనుక్కొని చదువుకోవడం కోసమే నేను దాంట్లోకి వెళ్ళా. నాకు ఇష్టమే కాదు, తర్వాత దాన్ని డ్రాప్ చేసుకొని ఈ సర్వీస్లోకి వచ్చాను. అంటే మీది ఫస్ట్ నుంచి కూడా బాగా సంపన్నమైన కుటుంబం సార్, మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం? స్టార్టింగ్లో మధ్యతరగతి కుటుంబం, ఇబ్బంది లేదు. పని వాళ్ళని పెట్టుకుని మా ఊళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు, చక్కగానే ఉండేది. తర్వాత మేము పెద్ద ఎత్తులకి మొదట మా అక్క పెళ్ళైన తర్వాత బంధువులు లేదా అప్పు మేము ఎవరికైతే ఇచ్చామో వాళ్ళందరూ ఎగవేయడం మొదలుపెట్టారు. ఒక పక్క మా నాయన ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఆ తర్వాత ఆయన ఆరోగ్యానికి అప్పుడు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు లేవు కదా, సో ఆస్తులు అమ్మాల్సి వచ్చేది. అప్పులు ఎగవేయడం ఒకవైపు, ఉన్నాయి అమ్ముకోవడం ఒకవైపు, ఈ రెండు జరగడం వల్ల నేను క్రిటికల్ స్టేజ్లోకి వచ్చేదానికి ఆర్థికంగా చాలా ఫ్యామిలీ చిన్న భిన్నంగా ఉంది. ఆ పరిస్థితుల్లో ఆట విడుపుగా టీచింగ్ వృత్తిలోకి వచ్చి అక్కడ వచ్చే డబ్బుని పుస్తకాలు కొంటూ కోచింగ్ తీసుకోవడానికి అవకాశం లేదు. సో పుస్తకాలు కొనుక్కొని చదువుకుంటూ సివిల్స్కి. సో మీ సివిల్స్ ప్రిపరేషన్ కోసం ఉపాధ్యాయ వృత్తిని ఒక చిన్న సాధనంగా? అంతే. ఎక్కడ మనకు అంత జీతం ఇవ్వరు కదా, మామూలు వ్యక్తికే ఇవ్వరు. ఓ బ్లైండ్కి ఎక్కడన్నా ఇవ్వాలంటే మరీ కష్టం కదా. అవునవును. అందుకోసం దాంట్లో ఫస్ట్ ర్యాంక్ సాధించి టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ జీతం వచ్చేదాన్ని తీసుకుని పుస్తకాలు కొనుక్కుంటూ దాదాపు అప్పట్లో నేను పుస్తకాలకు ఒక 400,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటా. 400,000? ఎన్నో పుస్తకాలు కొన్నాయి, ఎందుకంటే నాకు వీళ్ళలాగా ఏ చదవాలో తెలియదు కదా, గైడెన్స్ అనేది లేదు కదా. అందుకు ప్రపంచంలో పుస్తకాలన్నీ చదవాల్సి వచ్చింది. ఇప్పటికి కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి నా దగ్గర ఇంట్లో. అంటే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తుంటారు చదవడం అనేది? ఇప్పుడు చదవడం కంటిన్యూ చేయడానికి టైం దొరకదు. మార్నింగ్ నిద్ర లేస్తాను, రెడీ ఆఫీస్కి రావాల్సి వస్తుంది. ఈవినింగ్ ఏ టైం అయితే తెలియదు. వెళ్ళిన తర్వాత ఇంకా ఫ్యామిలీ బర్డన్స్, ఇంకా మళ్ళీ న్యూస్ అబ్జర్వ్ చేస్తాం, మళ్ళీ ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి అటు ప్రజల నుంచి అటు ప్రభుత్వం నుంచి, రకరకాల టైం సరిపోతూ ఉంటుంది. ఇప్పుడు చదువుకోవడానికి అంత టైం దొరకదు. న్యూస్ అప్డేట్స్ ఎట్లా తెలుసుకుంటారు సార్? అంటే ఇంట్లో మేడం టీవీ చూస్తాం, అలాగే యూట్యూబ్. ఇప్పుడు బాగా యూట్యూబ్ చాలా బాగా మన అరచేతిలో ప్రపంచం ఉన్నట్టు, సో దాన్ని గమనిస్తూ ఉంటాం. యూట్యూబ్ బాగా చూస్తూ ఉంటారు? చాలా బాగా. దానికి రాబోయే కాలంలో యూట్యూబ్ ఇప్పుడు యూట్యూబ్ యుగం నడుస్తూ ఉంది. ఇది ఎన్నేళ్ళు నడుస్తుందో తెలియదు, యూట్యూబ్ యుగమే ఇంకా రాబోయేది. విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, అంటే ఇప్పుడు ఈ గ్రామాల స్వయం సమృద్ధి అనే ఒక అంశం మీద మీకుండే అవగాహన ఏది? స్వయం సమృద్ధి అంటే గ్రామాల్లో ఎక్కడికక్కడ స్థానిక పాలన జరగాలని. మంచి క్వశ్చన్ అడిగారు. బ్రిటిష్ వారు రాకముందు మన దేశంలో చక్కటి స్వయం పోషక గ్రామాల వృద్ధి స్థిరత్వం అనేది ఉండేది. అప్పుడు గ్రామంలో ప్రతి ఒక్కరికి ఏది అవసరమో, పట్టణంలో ఏవైతే అవైలబిలిటీ ఉందో అవన్నీ గ్రామాల్లో దొరికేటి. అందు గ్రామాలు ఒక అభ్యుదయ పదంలో నడిచేటి. కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత, పట్టణీకరణ జరిగిన తర్వాత గ్రామాలు ఈరోజు నాశనమైపోతున్నాయి. మళ్ళీ మన భారతదేశం పూర్వ వైభవం చెందాలి అంటే నా అభిప్రాయం ప్రకారం గ్రామాలను స్ట్రెంగ్తన్ చేయాలి. అక్కడ మౌలిక సదుపాయాలు పట్టణాల్లో ఏమి దొరుకుతాయో అవన్నీ కానీ మనం ప్రొవైడ్ చేయగలిగితే ఇప్పుడుండే డెవలప్మెంట్ కంటే అద్భుతమైన డెవలప్మెంట్ వస్తుంది. గాంధీజీ అన్నట్టు
మన భారతదేశం పట్టణాల్లో కాదు గ్రామాల్లో నివసిస్తూ ఉంది అనేది నిజం. కాబట్టి ఎప్పుడైతే గ్రామాలను మనం మౌలిక సదుపాయాలతో స్వయం పోషకత్వం స్థాయికి తీసుకురాగలిగితే అప్పుడు ఆటోమేటిక్గా మన దేశం అభ్యుదయ పదంలో నడుస్తుంది అనేది నా భావన. కాబట్టి అలాంటి స్థితిని మళ్ళీ క్రియేట్ చేయాలనేది నా ఆలోచన. ఇప్పుడు ఈ అవార్డుల సంగతి ఏమంటారు సార్, బెస్ట్ పర్ఫార్మింగ్ అవార్డులు కానీ, పద్మశ్రీ, అర్జున, ఇతర రకరకాల అవార్డులు ఉన్నాయి. ఈ అవార్డుల సిస్టమ్ మీద అంటే మీరు సివిల్స్ చదివారు, కింద నుంచి టీచర్ నుంచి టాప్ పొజిషన్కి వచ్చారు, మధ్యలో రకరకాల బుక్స్ చదివారు, బుక్స్ కొనడం కోసమే దాదాపు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారన్నారు, రోజుకు 18 గంటలు అనేక అంశాల మీద చదివిన అంటారు. అంటే ఈ అవార్డుల సిస్టమ్ మీద మీ అభిప్రాయం ఏంది? బహుశా ఇది కూడా మీరు స్టడీ చేసి ఉంటారు. యా యా డెఫినెట్లీ. ఇప్పుడు అవార్డులు ఎలా వస్తున్నాయో నాకంటే మీకే బాగా తెలుసు. కాబట్టి నేనైతే అవార్డులు తీసుకునే స్థాయిలో కంటే ఇచ్చే స్థాయిలో ఉండాలని కోరుకుంటాను. ఓ, మీరు అవార్డులు ఇచ్చే పొజిషన్లో ఉండాలి అంటే ఆ స్థాయిలో కోరుకుంటాను తప్ప ఇప్పుడు తీసుకుంటే స్థాయిలో ఉండాలని నేను కోరుకోను. కారణం ఏమంటారు? ఎలా వస్తున్నాయో మీకు తెలిసిందే కదా, అలాంటి అవార్డులు అక్కర్లేదు. పాతకాలంలో ఉన్నతమైన వ్యక్తులకు అవార్డులు వచ్చేటి అవి గొప్పగా చెప్పుండేవాళ్ళు. ఈరోజు చాలా మనం న్యూస్లో చూస్తూ ఉండగా ఎన్నో ఇన్ఫ్లుయెన్స్లు, ఎన్నో రకరకాల తాయిలాలు ఒక అవార్డు రావాలంటే అలాంటి అవసరం అండి. నాకు టీచింగ్ ఫీల్డ్లో బెస్ట్ టీచర్ అవార్డు ఇస్తామన్న రిజెక్ట్ చేశాను. ఎక్కడ కూడా నాకు అవార్డులు అంటే ఇష్టం లేదు. అందుకే తీసుకుండే స్థాయిలో కంటే ఇచ్చే స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటాను. ఓకే. మీరంటే మన ఈ గంట సేపు జరిగిన ఇంటర్వ్యూలో మీలో ఎక్కువ రెవల్యూషనరీ భావాలు ఎక్కువ ఉన్నాయనేది ఒక అభిప్రాయం అయితే కలుగుతోంది. మీకు నచ్చిన మంచి నాయకుడు ఎవరు? మీరు బాగా ఫేవరెట్, మీ ఫేవరెట్ లీడర్, మీరు బాగా ఇష్టపడే నాయకుడు? మీరు క్వశ్చన్ చాలా కఠినమైన క్వశ్చన్ అడిగారు. ఒక భయంకరమైన పదం ఆడారు, రెవల్యూషనరీ. అంటే రెవల్యూషన్ కాదు, రెవల్యూషన్ అంటే విప్లవ భావాలు. విప్లవ భావాలు అంటే ఇదేదో మన మిలిటెంట్ పోరాటము అలా అనే కాదు. మీరు ఇంతకుముందు చెప్పారు చూడండి, అవినీతి అనేది కనపడిస్తే నేను సైన్సే లేను, నేను ఇమీడియట్గా రియాక్ట్ అయినాయి. అది కూడా ఒక రకంగా రెవల్యూషనరీ థాట్ అది. దాంట్లో ఎడ పాజిటివ్ రెవల్యూషన్ అనే పదం సరిపోద్ది అనుకుంటాం మనం. అలాగే అనుకుందాం. ఎందుకు అంటే పాతకాలంలో మన భారతదేశం ఈ ప్రపంచానికి దిక్చూచి ఒక జ్యోతి, ఒక అభ్యుదయ పదాన ఆదర్శంగా అద్భుతంగా అత్యున్నత స్థాయిలో వెలిగిన దేశం. అలాంటి దేశం నాగరికత తెలిసిన తర్వాత 2-3 వేల సంవత్సరాలు పరాయి పాలనలోకి వెళ్ళి మ్రగ్గిపోవడం జరిగింది. మీకు తెలిసిన సత్యం ఇది సార్. ప్రాచీన కాలం నుండే గొప్ప వైభవాన్ని ఈరోజు తీసుకురావాలనేది రెవల్యూషన్ కంటే ఉన్నది మళ్ళీ తీసుకురావడం. అంటే మనం ఏదైతే లాస్ అయ్యామో ఆ లాస్ను పూడ్చుకోవడం అనే భావనలో నేను చెప్పేది ఏంటంటే ప్రాచీన కాలంలో, తొలివేద కాలంలో మన జాతి చాలా గొప్పగా ఉండేది. మన సంస్కృతి కానీ, మన ఆచార సాంప్రదాయాలు కానీ, మానవ సంబంధాలు కానీ, జ్ఞాన సంపద కానీ, ఏదైనా సరే ఏ అంశమైనా ఎత్తుకో ప్రపంచంలో కల్లా అత్యున్నతమైంది భారతదేశంలో దొరికేది. అలాంటి ప్రాచీన సనాతన ధర్మంతో కూడిన, సంస్కృతితో కూడిన సమాజాన్ని నిర్మించాలనేది నా కోరిక. ఆధునికతను మేలవిస్తూ ప్రాచీన సనాతన ధర్మంతో కూడిన, సంస్కృతితో కూడిన ఉమ్మడి కుటుంబ వ్యవస్థను, సద్గుణాలతో కూడిన ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రాచీన కాలంలో అయితే ఏ విధంగా అయితే వెలుగొందిందో అలాంటి దివ్యమైన గొప్ప వ్యవస్థను మళ్ళీ తీసుకురావాలి భారతదేశంలో. అప్పుడే అందరికీ మంచి జరుగుతుందని నేను గాఢంగా నమ్ముతాను. ఆ దిశగా మరి ముందడుగేయాలనేది నా కోరిక. ఇప్పుడు యూపీఎస్సీ అంటే సివిల్ సర్వీసు ప్యాటర్న్ కానీ, సెలక్షన్ సిస్టమ్ కానీ, వీటి మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి ఈ మధ్య. ఈ మధ్య ఒక త్రిపురలో పనిచేస్తుండే ఐపీఎస్ ఆఫీసర్ రమేష్ రెడ్డి గారు కూడా ఈ ఇష్యూ మీద చాలా ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు, ఈ సిస్టంలో మార్పు రావాలని. అంటే ఈ మార్కులు, ఇంటర్వ్యూ మార్కులు, రిటర్న్ టెస్ట్ మార్కులు, అంటే ఈ సిస్టమ్ ఓవరాల్గా ఈ సిస్టమ్ మీద మీ అభిప్రాయం ఏంది? అంటే దీంట్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందంటారా? ఇప్పుడు పాత పద్ధతి, మేము రాసినప్పుడు ఉండే సిస్టమ్ కొద్దిగా బాగుంది, ఇప్పుడుండే సిస్టమ్ నాకు కూడా నచ్చడం లేదు. కాకుంటే
మన ఒపీనియన్ వాక్ స్వాతంత్రం ఉంది, మనం మాట్లాడతాం. ఇక ఎవరిని మనం ఇక్కడ నిందించడం కాదు, మీ వ్యక్తిగత అభిప్రాయం. వ్యక్తిగత అభిప్రాయం ఒక ఆఫీసర్ పర్సనల్ కెపాసిటీలో చెప్పాలి అంటే, ఇప్పుడు సిస్టమ్ నాకు నచ్చడం లేదు, పాత సిస్టమ్ బాగుంది, దాన్ని ఇంకాస్త స్ట్రెంగ్తనైజ్ చేసి ఇంకాస్త పారదర్శకం చేసి. అంటే యూపీఎస్సీ వరకు చాలా వరకు పారదర్శకంగానే ఉంది, కానీ సిలబస్ విషయంలో, ఎగ్జామినేషన్ నిర్వహణ విషయంలో ఇంకాస్త పాత పద్ధతికే నేను మొగ్గు చూపుతాను. ఈ పద్ధతి కంటే కూడా ఆ పద్ధతే బాగుంది, దాన్ని ఇంకాస్త మెరుగులు దిద్దింటే బాగుండేది అనిపించేది. కాకుంటే కొద్దిగా నచ్చని కొన్ని అంశాలు ఇప్పుడు రావడం కొద్దిగా బాధిస్తుంది. ఓవరాల్ ఇప్పుడు మీ టార్గెట్ ఏమంటారు సార్? మీ అల్టిమేట్ టార్గెట్? నా అల్టిమేట్ టార్గెట్ వ్యక్తిగతంగా భారతదేశంలో సనాతన ధర్మ స్థాపన చేయాలనే నా కోరిక. సాంఘికంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, సాంఘిక అసమానతను తొలగించి భారత జాతి అంతా ఒక కుటుంబం అన్న భావన తీసుకురావాలి. ప్రతి ఒక్క వ్యక్తిలో, సంఘంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తులు అనేది సామాజిక లక్ష్యం. సాంస్కృతికంగా అయితే మన ప్రాచీన సాంప్రదాయాలని మళ్ళీ పునరుద్ధరించాలి, ఆ పూర్వ వైభవాన్ని తీసుకురావాలి అనేది నా కోరిక. అడ్మినిస్ట్రేషన్ పరంగా చూడాలి అంటే, భారతదేశం మరి వివిధ జాతులు వివిధ కులాలు ఉన్నాయని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఏదో మనకు వాళ్ళని ఆదర్శంగా తీసుకొని పార్లమెంటరీ సిస్టమ్, ద్వంద్వ ప్రభుత్వాలు అంటే రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం, ఈ రెండు సిస్టమ్స్ని అడ్మినిస్ట్రేషన్ పరంగా మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ సిస్టమ్ మారాలి. మనం వివిధ జాతులుగా ఉన్న భారతీయులు ఉన్న ఏకైక జాతి భావన అనేది మనలో ఉంది అనేది, మనం భిన్నత్వంలో ఏకత్వం ఉంది అనేది మనం ఎప్పుడో గుర్తించాం. ఏకత్వం గుర్తించినప్పుడు రెండు ప్రభుత్వాలు ఎందుకు? ఏకీకృత ప్రభుత్వం, యూనిటరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ భారతదేశంలో రావాలని నేను కోరుకుంటున్నా. అలాగే పార్లమెంటరీ సిస్టంలో పార్లమెంట్ ఉండాలి, బట్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ అయితే దేశాధ్యక్షుడిగా ఉండే వ్యక్తి ధైర్యంగా మంచి నిర్ణయాలు, ఆ వ్యక్తి మంచివాడు అయితే మంచి నిర్ణయాలు తీసుకొని ఇంప్లిమెంట్ చేయడానికి, స్థిరమైన ప్రభుత్వాన్ని అందించడానికి వీలవుద్దు. కాబట్టి ప్రెసిడెన్షియరీ గవర్నమెంట్ సిస్టమ్ ఇండియాలో ఎస్టాబ్లిష్ చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. సో అది ఇప్పుడు అమెరికాతో పాటు ఇంకా కొన్ని దేశాలు ఉంది, ప్రెసిడెంట్కి నేరుగా ప్రజలు ఓటేసేది. యా అమెరికా అయితే దాంట్లో మన దేశానికి అనుగుణమైన కొన్ని మార్పులు తీసుకొని వచ్చి, అలాగే ఎలక్షన్స్లో కూడా కొన్ని మీరు చూస్తూ ఉంటారు, కొన్ని సంస్కరణలు తీసుకొని వచ్చి ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తికి కొన్ని సబ్జెక్ట్స్లో సివిల్ సర్వీస్కి ఏ విధంగా అయితే ఎగ్జామినేషన్ ఉంటుందో అక్కడ మొరాలిటీని, దేశం పట్ల భక్తిని, అలాగే పరిపాలన పట్ల ఆసక్తి, అలాగే అవగాహనను, వీటన్నిటిపైన కొన్ని సబ్జెక్ట్స్ పైన ఒక ఎగ్జామినేషన్ స్క్రీనింగ్ టెస్ట్ రాసి అక్కడ క్వాలిఫై అయిన వాళ్ళకు మాత్రమే ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం ఉండి, గొప్ప నీతివంతమైన సమర్థవంతమైన నాయకత్వం, ప్రెసిడెంట్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియాలో ఎస్టాబ్లిష్ కావాలనేది నా కోరిక. అంటే రాజకీయ నాయకులకు కూడా ఒక విద్యార్హత డెఫినెట్గా, ఎందుకంటే ఒక బంట్రోతికి ఉద్యోగం ఇవ్వాలంటే మనం ఎన్నో టెస్టులు చేసిస్తూ ఉంటాం, క్లర్క్కి అలా అని చేస్తున్నాం, సివిల్ సర్వెంట్కి అలా అని చేస్తున్నాం. మనందరినీ నడిపించే వ్యక్తికి, ఒక జాతి ఒక గొర్రెను సింహాలకు నాయకత్వం వహించమని చెప్తే గొర్రెతో పాటు సింహాలన్నీ గొర్రెలు అవుతాయి. ఒక సింహాన్ని గొర్రెలకు నాయకత్వం వహించమని చెప్తే సింహం ఈ గొర్రెలన్నింటినీ సింహాల్లాగా మార్చేస్తుంది. కాబట్టి మన రాజకీయ నాయకత్వమే టాప్ కాబట్టి ఆ టాప్ నాయకత్వం కూడా ఒక గొప్ప వ్యక్తి చేతిలోకి రావాలి. రావాలి అంటే ఇలాంటి కొన్ని సబ్జెక్టుల పైన మంచి అవగాహన ఉండే వాళ్ళు రావాలి. అందుకోసం ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాంటిది పెట్టి రాజకీయాల్లో మరి గొప్ప వ్యక్తుల్ని పోటీ చేసేదానికి అర్హత ఉండేటట్టుగా చేయగలిగితే మరి గొప్ప నీతివంతమైన, సమర్థవంతమైన, అభ్యుదయకరమైన, సమాజానికి ఉపయోగపడే లీడర్షిప్ వస్తుందని నేను కోరుకుంటున్నాను. అంటే మీ అభిప్రాయాలు చాలా బాగా ఉన్నాయి. మీరు చెప్పిన సూత్రము అంటే రాజకీయ నాయకులు కూడా విద్యార్హత ఉండాలి, అవును, వాళ్ళకు కూడా ఒక స్క్రీనింగ్ ఉండాలి ఎన్నికల్లో పోటీ చేయాలి, సివిల్ సర్వీస్ లెవెల్లో ఎగ్జామ్ ఉండాలి వాళ్ళకు కూడా, అప్పుడు మంచి వాళ్ళు వస్తారు. మన భారతదేశంలో ఇవన్నీ సాధ్యమయ్యే పని అని అంటారు? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏ దేశంలోనే ఏనే చేయొచ్చు. ఫస్ట్ విదేశీయులు మన భారతదేశాన్ని ఆక్రమించుకోగలరా అనుకుంటే
ఆక్రమించేశారు. విదేశాల నుంచి మనం స్వాతంత్రం పొందగలమంటే పొందగలిగాం. ఫస్ట్ ఉండదు. ఫస్ట్ ఏదైనా ఒక నది చూడండి, బిందువుతో మొదలవుద్ది. ఒక ప్రయాణం చూడండి, ఒక అడుగుతోనే మొదలవుద్ది. ఈ ఆలోచన, నేను చేసిన ఆలోచన, ఇంకా 10 మంది చేయగలిగితే, ఆ 10 మంది ఇంకా 10 మంది చెప్తే 100 మంది అవుతారు, 100 మంది ఇంకా 100 మంది చెప్తే 10,000, 10,000 మంది ఒక 100 మంది చెప్తే 100,000, 100,000 మంది ఇంకొక 100 మంది చెప్తే 1,00,000, 1,00,000 మంది ఇంకొక 100 మంది చెప్తే 100 కోట్లు అయిపోయింది కదా భారతదేశం. అందరూ అనుకుంటే నిర్మాణం ఈజీ. అంటే ఈ ప్రతిపాదనకు రాజకీయ వ్యవస్థ నుంచి సానుకూల స్పందన ఉండదేమో అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళల్లో కూడా మంచి వ్యక్తులు ఉంటారు, నీతివంతులు ఉంటారు, ధర్మం పట్ల ఆసక్తి, సబ్జెక్టు పట్ల మరి అవగాహన ఉండే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఫస్ట్లో అందరూ ఒకే విధంగా ఉండాలో మనం కోరుకోకూడదు. ఎందుకంటే ఇది భూమి, భూమి ఇది స్వర్గం కాదు. స్వర్గం అయితే అనుకున్నట్టన్నీ ఉంటాయి. భూమి అంటే కొన్ని అవరోధాలు ఉంటాయి. ఆ అవరోధాలని మనం, ఆ నెగిటివ్ ఫోర్స్ని ధైర్యంతో ఎదుర్కొంటూ ముందడిగేస్తే ఖచ్చితంగా అందరిలో మనం మోటివేషన్ తీసుకురాగలం, అందరినీ ఆ దిశగా నడిపించగలం అనేది నేను నమ్ముతాను. ఇప్పుడు మీరు కొంతకాలం పాటు ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్లో కూడా పనిచేశారు. యా, అంటే అక్కడ పనిచేసినప్పుడు మీడియా ఎట్లుంటుంది, ఈ అవగాహన ఏమన్నా వచ్చిందా కొద్దిగా? యా, డెఫినెట్గా ఇప్పుడు మీడియాలో కొన్ని నిజమైన వార్తలు వస్తున్నాయి. వ్యక్తిగతంగా ఎవరికైనా కక్షలు ఉన్నప్పుడు దుర్మార్గమైన చెడు ప్రచారం చేస్తున్నారు, అబద్ధాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా విషయంలో అయితే 100కి 100 అబద్ధాలు మీడియా ప్రచారం చేసింది, త్రో కొంతమంది బంధువులు చేసిన కుట్రతో. ఎక్కడ? హైదరాబాద్లో. నెల్లూరులో. ఈ కుట్రలో కొంతమంది ఆఫీసర్లు ఉన్నారు, కొంతమంది ఎక్కువ మంది నా చుట్టూ ఉండే బంధువులు ఉన్నారు. వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఈర్ష్యా ద్వేషాలతోటి నా మీద అసత్యాలు అల్లికలతో ఒక భయంకరమైన కుట్రతో చెడు ప్రచారం చేశారు. ఆ టైంలో నీతివంతమైన మీడియా ఏం చేస్తుంది? ఇది నిజమా కాదా అని వెరిఫై చేస్తుంది. వెరిఫై చేయకుండానే టక 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 మరి ఒక పెద్ద హీరోని విలన్గా చిత్రీకరిస్తే అది ఎంత బాధేస్తుందండి. దానికి మీడియా తప్పు చేసింది కదా అక్కడ. అంటే అందరూ అని నేను అన్ను, కొంతమంది అలాంటి తప్పులు జరగకుండా ఉండాలి అంటే మీడియాకు కూడా ఒక నీతివంతమైన సబ్జెక్ట్స్లో మరి శిక్షణ ఉండాలి. ఆధారం లేనిదే ఏదే మనం ప్రచారం చేయకూడదు, చేస్తే పనిష్మెంట్ ఉంటుంది అన్న భావన వాళ్ళు ఉంటే అలాంటి తప్పులు చేయరనేది నేను నమ్ముతా, ఇలాంటి కుట్రలు జరగవనేది నేను నమ్ముతా. వ్యక్తిగతంగా అనుభవించాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని సరిదిద్దాల్సిందే. అయితే వాళ్ళలోనే ఉన్నాయంటే ప్రతి ఒక్కరిలో ఉంటాయి లోపాలు. ప్రతి ఒక్కరిలో మనం ఏ విధంగా అయితే మనం మార్చుకుంటూ వస్తున్నామో వాళ్ళలో కూడా కొద్దిగా మార్పు అనేది మనం ఆశిస్తూ ఉన్నాం. ఓవరాల్గా మీరు యువతకి ఇచ్చే సందేశం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నారు? యువత అయితే ఈరోజు నేను 3 అంశాలు చెప్తాను. చక్కగా ఆలోచించండి. మీ ఆలోచనలు 2 రకాలు వస్తాయి. చెడు ఆలోచనలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి. చెడును వదిలేయండి, మంచిని పట్టుకొని ముందడుగేయండి. మీ ఆలోచన, మంచి ఆలోచన ఏదైతే చేస్తారో దాన్ని ఆచరణ యోగ్యం చేయడానికి దాని గురించే మాట్లాడండి. ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోండి. ప్రణాళికకు సంబంధ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి మీకు రిసోర్సెస్ కావాలా, అవి సేకరించండి. ఒక ప్లాన్ ప్రకారం ఆ రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటూ ముందడుగుయండి. మీ లక్ష్యం మీరు తప్పనిసరిగా చేరుకుంటారు అనేది నేను మీకు గాఢంగా చెప్పగలను. ఏదైనా ఒక ఇష్యూ తీసుకున్నప్పుడు దాన్ని మీరు ఎండ్ దాకా పోతారు, అసలు ఎక్కడ కూడా కాంప్రమైజే కారనేది మీ మీద ఒక అపవాదు కానీ అది ఆరోపణ కానీ ఏదైనా సరే ఒకటి ఉంది. ఈ విషయం కేంద్ర ప్రభుత్వం కూడా కోర్టుకు కూడా చెప్పిందంటారు, అది నిజమేనా సార్? అయ్యా, అవునండి. కాంప్రమైజ్ అంటూ కావడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే నేను నమ్మిన అంశం నిజమైనప్పుడు కాంప్రమైజ్ ఎందుకు కావాలి? కాను, సత్యానికి కట్టుబడిన వ్యక్తిని కాబట్టి కాంప్రమైజ్ కాను. విజయం సాధించే వరకు పోరాడుతా. పోరాడే శక్తి విజయం సాధించే శక్తి. కొంతమందికి పోరాడే శక్తి ఉండొచ్చు, విజయం సాధించే శక్తి ఉండకపోవచ్చు. కొంతమందికి పోరాడే అవసరం రాకుండానే విజయం సాధించే శక్తి ఉండొచ్చు. నాకైతే భగవంతుడు పోరాడే శక్తి, విజయం సాధించే శక్తి రెండు సమృద్ధిగా ఇచ్చాడు. కాబట్టి నేను నమ్మిన సిద్ధాంతాలలో చట్ట ప్రకారం, రూల్ ప్రకారం ఎక్కడ కాంప్రమైజ్ కాను. ఈ విషయంలో మీరు చెప్పింది కూడా రైటే, కాంప్రమైజ్ కాను. చివరికి విజయం సాధించే వరకు స్టెప్ బై స్టెప్ ఎక్కుతానే ఉంటాను.
ఎవరైనా విమర్శల్ని ఆ విమర్శలు చేశారని నేను భయపడను. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న విషయం, ఓ పాము వచ్చి వెంటనే ఓ పాము వచ్చింది అనుకోండి, సాధారణ వ్యక్తి భయపడిపోతాడు, అరే పాము వచ్చిందని. నేనైతే దాన్ని అలా పాముని ఏ విధంగా నిచ్చెనగా వేసుకోవాలి, విషాన్ని ఏ విధంగా అమృతంగా మార్చుకోవాలి, ఈ విధంగా ఆలోచిస్తా. అంటే నెగటివిటీని సైతం పాజిటివ్గా ఎలా మలుచుకోవాలో ఆలోచించి కాంప్రమైజ్ కాకుండా ఆరోపణలు అయితేనేమి, నిందలైతేనేమి, నా మీద ఈర్ష్యత చేసే ఏ అంశాలు అయితేనేమి, వాటినంటిని స్టెప్స్గా మలుచుకుంటూ ఎవరెస్ట్ శిఖరం కంటే ఎక్కువ ఎత్తులోకి ఎలా పోవాలో ఆలోచిస్తాను తప్ప ఎక్కడ కాంప్రమైజ్ కాదు. అదే భారత ప్రభుత్వం కూడా ఒక కేసు విషయంలో ఇదే విషయం కోర్టుకు చెప్పిందని మీడియాలో కూడా నిజమేనా అది? అవునవును, కోర్టులో అదే పదం వాడారు, హీఈస్ నాట్ కాంప్రమైజింగ్ అనే పదం వాడారు. డెఫినెట్లీ అది కరెక్ట్, కాంప్రమైజ్ కాదు, విలువల విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాదు. అంటే మీరు బిఎల్ చదవడం వల్ల కూడా మీకు న్యాయ పోరాటం చేయడంలో అదొక సపోర్ట్ అయిందంటారా, అంటే ఆ అవగాహన రావడం? బిఎల్ అనేది కాదు, కానీ నాకు మామూలుగా ధర్మం పట్ల పూర్తి విశ్వాసం, భగవంతుని నమ్ముతాను, సత్యం పట్ల పూర్తి విశ్వాసం, హార్డ్ వర్క్ పట్ల పూర్తి విశ్వాసం. మన నాలెడ్జ్ ఫెయిల్ అవుద్దామే కానీ హార్డ్ వర్క్ ఎప్పుడు ఫెయిల్ కాదు. మనం ధర్మంగా ఉంటే కొన్ని అవరోధాలు ఎదురు కావచ్చేమో కానీ ఫెయిల్ అంటూ ఉండదు, నాకు నమ్మకం. అందుకోసం వీటి పట్ల బాగా అవగాహన ఉంది కాబట్టి లా పట్ల కూడా నాకు బాగా అవగాహన ఉంది. ఎలా అంటే బిఎల్ఏకి నేను వెళ్ళి మళ్ళీ డిస్కంటిన్యూ చేసినప్పటికీ నాకు అవగాహన ఉంది, ఒకటి. రెండు, మా సివిల్ సర్వీస్లో కూడా బిఎల్ గురించి కొంత లా గురించి సబ్జెక్ట్ ఉంటుంది ట్రైనింగ్లో. అదే కాకుండా నేను లా పుస్తకాలు చదువుతూ ఉంటా, పుస్తకాలు రీడింగ్ కదా, ప్రతి అంశము నాకు ఎంతో కొంత ఎవ్రీథింగ్ అబౌట్ సంథింగ్, సంథింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ అనే నినాదం నాకు బాగా అప్లై అయ్యింది. సో అవగాహన ఉంటుంది కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ గాను. కోర్టులో కూడా నేను అడ్వకేట్ పెట్టుకోనండి, నా వాదనలు నేనే చేస్తాను, మీది మీదే వాదించుకుంటారు? డెఫినెట్లీ ఐ ఆర్గ్యూడ్ మై కేస్. అంటే మీ సివిల్ సర్వీస్కి సంబంధించిన కేసు కూడా మీరే వాదిస్తారు? నేనే వాదిస్తాను. అటు వాదించి గెలిచాను కూడా. ఇప్పుడు తీర్పు రిజర్వ్లో ఉంది, పాస్పోర్ట్ ఆఫీసర్ పోస్ట్ హైదరాబాద్. అంటే ఇద్దరు జడ్జిలు ఉన్నప్పుడు తీర్పు ఇవ్వాలని ఆపెట్టారు, ఒక జడ్జి సిక్ మీద లీవ్లో ఉన్నారు, ఆ జడ్జి వస్తే వెంటనే తీర్పు వచ్చేస్తుంది. మీ దృష్టిలో అసలు విజయం అంటే ఏం సార్ మీ డెఫినేషన్? మీ దృష్టిలో? నా దృష్టిలో విజయము అంటే ఒక గెలుపులో ఉండదండి, అది నిరంతర పరిశ్రమలో ఉంటుంది. అయితే చాలామంది విజయం వెనకాల అదృష్టం ఉంది, పలుకుబడి ఉంది, డబ్బు ఉంది అని అంటారు. నేను వాటిని ఏటిని నమ్మను, ఒక పరిశ్రమ మాత్రమే ఉంటుంది అనుకుంటా. అయితే అదృష్టం ఉంది అంటే ఆ అదృష్టం కూడా ఎలా అంటే, ప్రాచీన కాలంలో చూస్తాం మహాభారతంలో మత్స్యంతరాన్ని ఛేదించినందుకు ఒక వ్యక్తిని ఒక రాకుమారి మ్యారేజ్ చేసుకుంటుంది. అలాగే రామాయణంలో శివుని విల్లును విరిచినందుకు ఓ రాకుమారి ఓ రాకుమారుణ్ణి పెళ్ళాడుద్ది. అలాగే అదృష్ట లక్ష్మి కూడా ఇక్కడ ఏ వ్యక్తి అయితే కఠిన పరిశ్రమ చేస్తాడో, పరిశ్రమలో అందరికంటే ఉన్నతంగా చేస్తాడో ఆ వ్యక్తిని వరిస్తుంది, తద్వారా విజయం కూడా వరిస్తుంది అని నేను నమ్ముతాను. అందుకే విజయం అనేది గెలుపులో ఉండదు, అది మన పరిశ్రమలోనే ఉంటుంది. ఒక వ్యక్తి 10th class పాస్ అయ్యాడు అది విజయం కాదు, లేదా ఐఏఎస్ సాధించాడు అది విజయం కాదు, లేదా సీఎం పోస్ట్ వచ్చింది, ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వచ్చింది అది విజయం కాదు. విజయం అంటే నిరంతరం తుది శ్వాస వదిలే వరకు పనిచేయడమే విజయం అంటే నేను నమ్ముతాను. అందుకోసం విజయం అనేది పరిశ్రమలో ఉంటుంది తప్ప గెలుపులో కాదని నేను నమ్ముతాను. అంటే ఊరికే మనకు అదృష్టం వస్తే, అదృష్టం ఉంటే ఐఏఎస్ వస్తుంది, అదృష్టం ఇది కరెక్ట్ కాదట. దేవుడికి కూడా అంత గొప్ప శక్తులు ఎలా వచ్చాయంటే నిరంతరం అనాదిగా పనిచేయడం వల్లే. మనకు తెలియని యుగాల నుంచి ఆయన పనిచేయడం వల్ల అంత శక్తివంతుడయ్యాడు. మనం ఇక్కడ చూడండి, ఒక అరగంట పని చేస్తేనే మనం కొన్ని టన్నులు ఎత్తి పెట్టగలం ఎడ, కొన్ని కోట్ల యుగాల నుంచి ఆయన పనిచేస్తున్నాడు కదా, అందుకోసం అంత శక్తి ఆయనకు వచ్చింది. పని మెయిన్, ఏ అంశానికైనా, ఏ లక్ష్య సాధనకైనా, ఏ విజయానికైనా మెయిన్ సోర్స్ ఈజ్ ఓన్లీ వన్, దట్ ఈజ్ హార్డ్ వర్క్, నథింగ్ ఈజ్ ఎల్స్. భయము, బాధ, ఓటమి, వీటి గురించి మీరేమంటారు? ఇవైతే భయము, బాధ, ఓటమి అనేటి నా దృష్టిలో భ్రమలండి. ఎలా అంటే నా జీవితం తీసుకుందాం, ఫస్ట్ ఓటమి తీసుకుందాం. 10th నేను ఫెయిల్ అయ్యాను. ఫెయిల్ అయిన టైంలో నన్ను ఎవరు అడిగినా ఏమంటారు ఆ రోజుల్లో? ఏమైనా నేను పాస్ అయ్యానంటే
నీ నెంబర్ లేదు కదా పేపర్లో, ఫెయిల్ అయ్యావు కదా అంటారు. అవునా కదా, ఫెయిలా కాదా నేను? ఇప్పుడు నేను ఫెయిల్ అయిన వ్యక్తినా చెప్పండి మీరు? ఓటమి నుంచి విజయానికి వచ్చారు. ఫెయిల్ అయిన వ్యక్తినా? ఫెయిల్ అయిన వ్యక్తినా పాస్ అయిన వ్యక్తినా? పాస్ అయిన వ్యక్తి. ఫెయిల్ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఎందుకు వెళ్ళిపోయింది? అంటే భ్రమ కాబట్టి వెళ్ళిపోయింది, శాశ్వతం ఏంది కాదు కదా. అందుకే అది భ్రమ అనేది ప్రూవ్ అయిపోయింది. ఇంకా భయము బాధ విషయం కూడా తీసుకో. నేను డిప్రెషన్లోకి వెళ్ళాను, మీకు తెలిసిందే కదా, బాధలతో మరి ప్రతికూల అంశాలను ఎదుర్కోలేక డిప్రెషన్లోకి వెళ్ళాను. అప్పుడు భయము బాధ రెండూ వెంటాడే. ఇప్పుడు ఎక్కడికి పోయింది అది? శాశ్వతమైనటైతే ఉండాలి కదా, అంటే భ్రమలే కదా అవి కూడా. కాబట్టి వాటి గురించి మీరు ఏమి బెంబేలెత్తద్దు, భయపడద్దు. ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, భయము బాధ ఓటమి ఇవి మీరు స్టెప్స్గా మలుచుకోగలిగితే ఆ స్టెప్స్ నుంచే ఉన్నత శిఖరం వైపు మీరు పయనించవచ్చు. వాటిని చూసి మీరు భయపడ్డారు అంటే ఖచ్చితంగా అవి మిమ్మల్ని తొక్కేస్తాయి. ఎప్పుడైతే ఎదిరిస్తారో ఆ ధైర్యాన్ని మీరు ఎప్పుడు తెచ్చుకుంటారో అవి మీకు బానిసలే సేవ చేసి మిమ్మల్ని విజయ సింహాసనం పైన నన్ను కూర్చోబెట్టినట్టు కూర్చోబెడతాయి. అంటే ప్రతి మనిషి జీవితంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుందని అంటారు. అంటే మీరు దీన్ని నమ్ముతారా? డెఫినెట్గా. స్వామి వివేకానంద గారు చెప్పినట్టు సమస్య కోతి లాంటిది. అది ఇంకా భయపడే ఉండి చూస్తే కోతి ఎలా భయపెడుతుందో మనకు తెలుసు కదా, అలా భయపెడుతుంది. భయపడితే మీదకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే మనం ఎదిరిస్తామో అది పారిపోద్ది, కోతి పారిపోయినట్టే పారిపోద్ది. అలాగే ఒక సమస్యకు పరిష్కారం వెతికేటప్పుడు ఒకడు ఒక యాంగిల్లో చూస్తాడు, ఒక ఆమె ఇంకొక యాంగిల్లో చూస్తుంది, ఇంకొకరు ఇంకొక యాంగిల్లో చూస్తారు. కానీ అందరూ అరే సర్కిల్కి 360 యాంగిల్స్ ఉంటాయే, ఈ 360 యాంగిల్స్లో మనం చూడాలి అని ఆలోచించరు. ఎప్పుడైతే మనం 360 యాంగిల్లో చూసినప్పుడు టార్గెట్ ఫస్ట్ యాంగిల్లో తగలచ్చు, లేదా రెండో యాంగిల్లో తగలచ్చు, లేదా 360 యాంగిల్లో ఏదో ఒక యాంగిల్లో ఖచ్చితంగా మన టార్గెట్ మన సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. సమస్యకు పరిష్కారం అనేది మనిషికి నీడలాగే ఉంటుంది. అయితే దాన్ని వెతుక్కోవడమే మనం చేయాల్సిన పని. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది, వెతుక్కోవడం మనం చేయాల్సినది అనేది నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్. మహిళల పట్ల మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు మన దేశంలో ఎక్కడ చూసినా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి అనేది ఒక పెద్ద గొడవ అవుతోంది. ఈ నిర్భయ చట్టం ఎందుకు వచ్చింది అనేది కూడా మీకు అవగాహన ఉంటుంది, ఢిల్లీలో జరిగింది. అసలు స్త్రీల పట్ల మీ అభిప్రాయం ఏంది, మనం ఎలా చూడాలంటారు? స్త్రీలు నా దృష్టిలో భూమిపైన నడిచే దైవ స్వరూపాలు. వాళ్ళ వల్లే ఈ సృష్టి, ఈ సమాజం ముందడుగేస్తుంది. సహనానికి, వినయానికి, శాంతికి, ఓర్పుకు, సేవా తత్పరతకి, సుగుణాలకి ప్రతీక వాళ్ళు. ఒక సొసైటీ ఎలా ఉంది అని చెప్పాలి అంటే ఆ సొసైటీలో మనం ఏమి చూడక్కర్లే. స్త్రీ ఎలా ఉందో చూస్తే మనం ఆ సొసైటీని గురించి అంచనా వేసుకోవచ్చు. అందుకే ప్రాచీన కాలంలో కొన్ని గ్రంథాల్లో ఎక్కడైతే స్త్రీ పూజింపబడుద్దో అక్కడ దేవతలు ఉంటారు అని రాయడం జరిగింది. దేవతలు ఉండడం అంటే ఏంటి? అక్కడ ఆనందం ఉంటుంది అని అర్థం. ఈ రోజుల్లో ఇల్లును చూసి, ఇల్లాలను చూసి ఇల్లును చూడాలి. డెఫినెట్గా ఇల్లాలను చూసి ఇల్లు ఎందు మనకు తెలుస్తుంది, సమాజంలో స్త్రీని చూసి ఆ సమాజం ఎందు మనకు తెలుస్తుంది. కాబట్టి స్త్రీ చాలా గొప్ప వ్యక్తి. వారికి నిజం చెప్పాలంటే హ్యాట్స్ అప్, సెల్యూట్ చేయాల్సింది మనం ఎవరైనా. అయితే వాళ్ళ పాత్రలను బట్టి మనం వాళ్ళని చూడాల్సి వస్తుంది. భార్యని భార్యగా చూడాలి, తల్లిని తల్లిగా చూడాలి, ఇతరులను అందరినీ సోదరి మనులుగా చూసుకోవాలి. ఇలాంటి మనం చూడాలి. కానీ ఏ పాత్రలో ఉన్నా వాళ్ళు దైవ స్వరూపాలే అనేది మనం గుర్తించాలి. అయితే కొంతమంది దుర్మార్గులు వాళ్ళని పెడదోవ పట్టించిన దాఖలాలు ఉన్నాయి, ఘోరమైన విషయాలు. అవి గుర్తు చేసుకున్నా కూడా బాధిస్తుంది. నేను వినడానికి కూడా ఇష్టపడను. చిన్నపిల్లల్ని మీరు ఆ పదాలు నేను వాడడం నాకు ఇష్టం లేదు. అలాంటి వాళ్ళకి నిజంగా ఈ నిర్భయ చట్టం ఇవన్నీ ఈ చట్టాలు చాలవండి. వ్యక్తిగత హోదాలో నేను చెప్పేది ఏంటంటే, ఒక మరణ ఒక వ్యక్తిని చంపిన వాడికి వేసిన శిక్ష కంటే పెద్ద శిక్ష వేయగలిగే విధంగా చట్టాన్ని సవరించాలి. అది కూడా చాలా స్పీడ్గా విత్ ఇన్ 1 మంత్లో పనిష్మెంట్ ఇవ్వగలగాలండి. ఆ విధంగా తీర్పు, మరి ఆ విధంగా చట్ట సవరణ చేసి ఆ విధంగా తీర్పుని ఇవ్వగలిగితే. అలాగే కొంతమంది మహానుభావులు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు, మనందరికీ తెలిసిందే.
అలాంటి శిక్షలు వేసిన ఇట్టటి వాళ్ళకి పాపం లేదనుకుంటా నేను. ఆ దుర్మార్గుల్ని మరి చిన్నపిల్లల్ని లేదా పెద్దోళ్ళని కానీ లైంగికంగా వేధించడం, రేపు చి అలాంటి నీచుల్ని చంపిన వారికంటే ఎక్కువ పెద్ద శిక్ష వేయాలనేది, ఆ విధంగా చట్ట సవరణ తీసుకురావాలనేది నా అభిప్రాయం. ఇప్పుడు సినిమాల పట్ల మీ అభిప్రాయం ఏంటి? అంటే సినిమాలు కూడా యువతను పెడద్రోవ పట్టిస్తున్నాయి అనేది ఒక జనరల్ ఒక అభియోగం అయితే ఉంది జనంలో. అది ఆ విషయం చెప్పాలంటే ఒక చందనము చెట్టుకి ఒక విషసర్పం చుట్టుకుంటే విషం చందనానికి ఎక్కుద్దా, చందనం ఏమన్నా విషసర్పానికి ఎక్కుద్దా చెప్పండి? ఎక్కదు. విషం చందనానికి రాదు, చందనం విషసర్పానికి రాదు. అలాగే సొసైటీలో ఎవరో ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ వల్ల చెడిపోయాడండి మా అబ్బాయి, ఫ్రెండ్స్ వల్ల చెడిపోయిందండి మా అమ్మాయి, సినిమాల వల్ల సమాజం చెడిపోయిందండి అంటారు. అంత అబద్ధం. ఎలా సినిమా మిమ్మల్ని చెడిపోయి? నన్ను చెడిపోయలేదే, నేను సమాజంలో సినిమా చూస్తున్నాను కదా. చెడ్డ సినిమా నువ్వు చూడబాకు, వాడికి డబ్బులు రాదు, వాడే మూసుకొని పోతాడు. నువ్వు చూస్తున్నావు కాబట్టి వాడు తీస్తున్నాడు. కాబట్టి సినిమాను మనం నిందించాల్సిన అవసరం లేదు. సొసైటీ అంటే చెడు మంచి కలయిక, జీవితం అంటే కష్టసుఖాల కలయిక. నువ్వు దాంట్లో చెడు నుదులేయి, మంచిని తీసుకో. అప్పుడు చెడు సినిమాలు తీసే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, మంచి సినిమాలు తీసే వాళ్ళకి ప్రోత్సాహం లభిస్తుంది. ప్రాచీన కాలంలో చూడండి కుటుంబ నేపథ్యం మంచి సినిమాలు వచ్చేటి, ఇప్పుడు రాను తగ్గిపోయింది. కారణం ఏంటంటే యువత మంచి వైపు లేదు అని దాని అర్థం. ఆ సినిమాలను చూస్తుంది, ఈ పాట అరే ఆ పాటలు ఏమన్నా మీనింగ్ ఉందంటే వాడికి తెలియదు, ఆ పాట వేస్తేనే వాడు ఎగురుతూ అంటాడు. చూస్తున్నాం కదా. కాబట్టి సినిమాని అనే కంటే సొసైటీని అనాలి. సొసైటీలో ఆ పెడదో వచ్చిందేమో, దానికి కారణం ఎవరు? ముగ్గురే ముగ్గురు ఈ సొసైటీ ఏదన్నా నాశనమైనా బాగుపడిన కారణం తల్లి, తండ్రి, గురువు. వీళ్ళు ముగ్గురు తప్ప ఎవరిని నిందించాల్సిన అవసరం లేదు, సినిమా వాళ్ళని కాదు ఇంకొకరిని కాదు. వీళ్ళు ముగ్గురు సరైన దారిలో ఉంటే అందరు సరైన దారిలో ఉంటారు. వీళ్ళు ముగ్గురు పెడదావలో ఉన్నారు కాబట్టి అందరూ నేను అన్ను సొసైటీలో అలాంటి సినిమాలు వస్తున్నాయి. ఆ సినిమా మీద మనం నెపమేస్తూ మనల్ని మనం సమర్థించుకుంటున్నాం. ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి గురువు సామాజిక పరంగా, ప్రభుత్వ పరంగా, పోలీస్, న్యాయ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థ, ఈ మూడు వ్యవస్థలు, ఈ మూడు వ్యవస్థలు కానీ ఏకమై ఒక మంచి దారిలో చట్టానికి అనుగుణంగా, రూల్కు అనుగుణంగా, సాంప్రదాయాలకు అనుగుణంగా, మానవ సత్సంబంధాలకు అనుగుణంగా, సుగుణాలతో కూడిన పరిపాలనకి సహకరించగలిగితే ఈ 6 మంది కలిసి హరిషడ్ వర్గాలు అనే ఈ చెడు కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలే కదా ప్రతి చెడు వెనకాలండేది. వీటికి జననం జయించగలిగింది అజ్ఞానం. వీటిని కోకటి వేళ్లతో సహా పెకలించవచ్చు ఈ 6 మంది ఏకమైతే. ముందు ఈ 6 మందిని మనం ఎడ్యుకేట్ చేయగలిగితే మనం వేరే వాళ్ళ మీద నెపం వేయడం అనేది తగ్గిపోయి వాస్తవాన్ని గుర్తిస్తాం అనేది నేను అనుకుంటా. థ్యాంక్ యూ సార్. బాయ్ సార్. మనిషిలో అంగవైకల్యం అనేది అసలు సమస్యే కాదని, మన ఎదురుగా పెద్ద గోల్ ఎప్పుడైతే పెట్టుకొని మన టార్గెట్ అంతా ఆ లక్ష్యం వైపే ఉంటే గిన మనలో ఉండే అవయవ లోపాలు, దృష్టి లోపాలు ఇవన్నీ పెద్ద అసలు సమస్య కాదని శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. అలాగే నేటి భారతదేశంలో రాజకీయ వ్యవస్థలో కొన్ని ప్రక్షాళనలు జరగాల. యువత ముఖ్యంగా మంచి విషయాలు ఆలోచించి మంచి మార్గంలో నడిస్తే దేశానికి చాలా ఉపయోగపడతారని చెప్పి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. ఐడ్రీమ్ ఇంటర్వ్యూకు మీరు చక్కని విషయాలు చెప్పారు. మీ జీవితం 10 మందికి స్ఫూర్తి ఇచ్చే విధంగా ఈ ఇంటర్వ్యూ సాగింది. మీరు ఐడ్రీమ్కి ఈ ఇంటర్వ్యూ ఇచ్చి మాకు సహకరించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ అండి. మీకు కూడా. నగేష్ గారు ఐడ్రీమ్ ఛానల్ ద్వారా నన్ను ఇంటర్వ్యూ చేయడం కోసం నన్ను ఈరోజు కలవడం జరిగింది. చాలా సంతోషం. చక్కటి అంశాలతోటి ఆయన మరి ఒక ప్రణాళికాబద్ధంగా నా పర్సనల్ విషయాలైతేనేమి, ప్రొఫెషనల్ విషయాలైతేనేమి, మన దేశం ఎలా ఉండాలి, మరి ఎలాంటి మార్పులు రావాలి, ఎలాంటివి వస్తే దేశం అభ్యుదయ పదంలో నడుస్తుందో ఆయన అనేక ప్రశ్నల ద్వారా విశ్లేషణాత్మకంగా, క్రియేటివిటీతో, మరి చాలా గొప్ప అవగాహనతో క్వశ్చన్స్ అడిగి నా దగ్గర సమాధానాలు సేకరించారు. మరి ఇవి సమాజానికి బాగా ఉపయోగపడతాయి, యువతకు,
మన దేశానికి బాగా ఉపయోగపడతాయని నేను నమ్ముతూ ఈ ఛానల్ని మీరు కూడా వీక్షించాలని సవినయంగా మీకందరికీ విన్నవించుకుంటున్నా. ధన్యవాదాలు. గుడ్ లక్.